ఆత్మస్వరూపము అనగా మీకు తెలుసో తెలియదో, మీరు విన్నారో లేదో, దేహము మీరు కాదు, మనస్సు కూడా మీరు కాదు. రాబోయే శ్లోకం, మీకు చావు లేదు, పుట్టుక లేదు, మీకు చావు ఉండబోదు, మీరు నశించరు, కూటస్థులు. మీరు కూటస్థులు అంటే ఇమ్యూటబుల్, మ్యూటేషన్ అనేది మీకు ఉండదు, ఇంకా రక్షణ దేనికి? కాబట్టి ఎవరైతే ఆత్మస్వరూపాన్ని తెలిసి ఉంటారో వాళ్ళు, అటువంటి జ్ఞాని నా విద్యుగుప్సతే, రక్షణ కావాలి అని కోరుకోరు. ఈ మాట మీరు అక్కడి నుంచి పట్టుకొచ్చుంటారు, ఈశావాస్యోపనిషత్తు. పూర్తి మంత్రం గుర్తు రాలేదు నాకు. యస్సు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి తస్య కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. దాని పక్కనే ఉంది ఈ శ్లోకం కూడా. అదే మీ ప్రశ్న అంతే కదా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామిర్థభవత్పాదశంకరం లోకశంకరం సాక్షిణః పురతో భాతం లింగం దేహేన సంయుతం చితిఛాయా సమావేశాత్ జీవస్యావహారిక. రెండు లైన్లు, రెండు సెంటెన్స్లు. ఓకే, ఐదో సెంటెన్స్, కిందో సెంటెన్స్ అంతా మీ గురించే, మొత్తం కథ అంతా మీ గురించే. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, స్టెతోస్కోప్ పెట్టి చూస్తారు, ఎక్స్రేలు చూస్తారు, ఇవి చూస్తారు, అవి చూస్తారు, చూసి మీకు చెప్తారు. ఏం చెప్తారు? వాళ్ళ సొంత కథ ఏమైనా చెప్తారా? మీ గురించే చెప్తారు. దేవుళ్ళ గురించి కూడా చెప్పరు, మీ గురించే చెప్తారు. అలాగే ఇది భవరోగమునకు వైద్యము. సంసారం అనేది ఒక రోగము, సంసారమే రోగం, ఇంకా వేరే రోగం ఒక్కర్లేదు. రోగం ఏం చేస్తుంది? మనిషిని దుఃఖితుని చేస్తుంది. సంసారం ఏం చేస్తుంది? అదే పని చేస్తుంది. కాబట్టి దాన్ని రోగంగా వర్ణించినారు. కాబట్టి సంసారం అనే రోగానికి ఉపాయము సంసారమునందు ఉండదు. సంసారమునందు ఏముంటాయి? అర్థకామాలు ఉంటాయి, అంటే ధనము భోగములు ఉంటాయి. సంసారం అనే రోగములకు ఉపాయము వాటిలో ఉండదు. వాటి నుంచి రోగం వస్తే వాటిలో ఉపాయం ఎలా ఉంటుంది? బ్యాక్టీరియాతో జ్వరం వస్తే ఇంకొంచెం బ్యాక్టీరియాను వేసుకుంటే పోతుందా జ్వరం? అది కదా, అంటే వ్యాక్సిన్ అది ఆ పద్ధతి వేరు. కాబట్టి బ్యాక్టీరియానికి జ్వరం వస్తే యాంటీబ్యాక్టీరియల్ అంటే యాంటీబయాటిక్ వేసుకుంటే పోతుంది. కాబట్టి అర్థకామాల నుంచే వచ్చింది మనకి రోగం. మన సమస్యలన్నీ అర్థకామాలకు చెందిన సమస్యలే. మానవీయ సంబంధములన్నీ కూడా అర్థకామముల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాని నుంచే వచ్చింది సంసార బంధము. కాబట్టి దానికి పరిష్కారము వాటి ఎందు ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే మతములందు పరిష్కారము ఉంటుంది అనుకుంటారు. నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూశాను. టీవీ చూసేది ఏమవునదు, టీవీ పెడితే అన్ని అడ్వర్టైజ్మెంట్లే ఉంటాయి, దాంతో విసిగెత్తి కట్టేస్తారు. ఆ కొద్దిసేపులోనే అడ్వర్టైజ్మెంట్ చూస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, కాళిక ఉపాసన చేశాడు ఒక ఆయన. కాళిక నాకు తెలుసున్నది కాళిక. ఆయన ఇంకా కాళికకి ఏదో విశేషం జోడించాడు, సర్వవశీకరణ కాళిక. ఎస్, దట్ ఈస్ ది సర్వవశీకరణ కాళికను ఉపాసన చేశాడు. మళ్ళీ కాళికలో కూడా స్పెషల్ ఆ ఉపాసన చేశాడు ఆయన. ఆయన మీకు వశీకరణ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తారు. ఏమిటి వశీకరణము అంటే, భర్త భార్యను వశము చేసుకున్నట్టు. ఆ భార్య చెప్పిన వర్షం ఇంటర్ లేదు అనుకోండి, వశం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఆయన దగ్గర మంత్రం ఉంటుంది. భార్య చెప్పిన మాట భర్త వింటర్ లేదని వశం చేసుకోవాలి, వశీకరణం చేసుకో, ప్రేమించడం కాదు వశం చేసుకోవాలి, కంట్రోల్ ఇష్యూస్ అంటారు వీటినే. కాబట్టి దానికి మళ్ళీ ఆయన దగ్గర మంత్రం ఉంటుంది. అలాగే కొడుకు చెప్పిన మాట వింటలేదు, కూతురు చెప్పిన మాట వింటలేదు, మీరు చెప్పిన మాట వినని కేసులన్నిటికీ ఆయన దగ్గర మంత్రాలు పూజలో అవి ఉంటాయి. దట్ ఈస్ దే అడ్వర్టైజ్. మతాన్ని ఏ స్థాయికి దిగజార్చి కూర్చోబెట్టారో చూసారా? సో
కాబట్టి అలాగంటి రిచువలిస్టిక్ అప్రోచ్లో మీకు సంసారానికి పరిష్కారాలు ఉండవు. అది కూడా మరింత సంసారులుగా తయారవుతుంది. మరి ధర్మము, అర్థము, కామము మూడు పరిష్కారం కాకపోతే ఇంకా పరిష్కారం ఏముంది అంటే జ్ఞానము పరిష్కారం. దేని యొక్క జ్ఞానము, దేని యొక్క జ్ఞానము, జగత్తు యొక్క జ్ఞానం అంటూ ఏముండదు. జగత్తులో ఏదో వ్యవహారం ఆవశ్యకమైన మేరకు చేయడమే ఉంటుంది తప్ప జగత్తు యొక్క జ్ఞానం అంటూ ఏముండదు. సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జ్ఞానమే ఉంటుంది. అక్కడ తెలుసుకునేదే ఉంటుంది, ఊరికే 2 గంటలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే కదా. లేకపోతే దాన్ని అధ్యయనం చేస్తారా? పని కట్టుకుని అధ్యయనం చేయరు. ఎందుకని? అదంతా కూడా హుళక్కి. ఈ హుళక్కి అనే పదం మీరు ఎదుగుదరా? ఎప్పుడైనా విన్నారా? హుళక్కి అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే చిమెరా అంటారు. ఊరికే కనపడ్డమే తప్ప దాంట్లో ఏమీ సారం ఏమీ లేదు. ఇంత డొల్లా, దట్స్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి దాంట్లో తెలుసుకునేది ఏమీ ఉండదు. తీసేయండి, జగత్తును తీసేయండి. ఇంకా జ్ఞానము, ఎవరి జ్ఞానం ఉండాలి? దేవుడి యొక్క జ్ఞానము, ఆత్మ యొక్క జ్ఞానము. ఆత్మ అంటే తాను, ఆత్మకి తెలుగు తాను, ఇంగ్లీషు సెల్ఫ్. ఓకే, దేవుడి యొక్క జ్ఞానం. దేవుడి యొక్క జ్ఞానం ఏమిటండి? దేవుడే మీ మేనమావా లేకపోతే మీ మేనబావా? ఏమిటి జ్ఞానం? దేవుడు అనంతుడు, అనంతానికి జ్ఞానం అంటూ ఏముండదు. తర్వాత దేవుడు ఆత్మ కంటే భిన్నముగా లేడు. ఓకే, దేవుడు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నట్లయితే దానికి ఒక పేరు ఉంది. దాన్ని ఏమంటారంటే బ్రహ్మహత్య అని అంటారు. అది ఎలాగా అంటే ఆత్మచేతనం. కరెక్టే కదా? ఆత్మచేతనం. చేతనం కంటే ఇతరము ఏముంటుంది? అచేతనం అవుతుంది. అంటే జడం. ఓకే, జడము ఏదో అంటే దేవుడు జడమవుతాడు. జడము సర్వము నశిస్తుంది. కాబట్టి దేవుడు కూడా నశించాలి, బ్రహ్మ నశించాలి. దాన్నే బ్రహ్మహత్య అన్నారు. కాబట్టి ఆత్మకంటే భిన్నంగా దేవుడు ఉండడు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆత్మనే తెలుసుకోవాలి. మహాత్ము అనివరు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే ఆఫ్ గాడ్ రియలైజేషన్. ఓన్లీ వన్ వే, అండ్ దట్ ఈజ్ రియలైజింగ్ గాడ్ యాజ్ వన్స్ ఓన్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్. అంతకంటే వేరే ఏముండదు. సో అహమస్మి విత్తనము, దేవుడు చెట్టు. కాబట్టి ఆత్మజ్ఞానమే, ఇంకా వేరే జ్ఞానం అంటూ ఏం లేదు. ఆత్మజ్ఞానము నందు ఈశ్వర జ్ఞానము అంతర్గతమవుతుంది. 2 పదములు గలవు. ఈశ్వర భక్తి అనాలి, జ్ఞానం అనకూడదు. ఆత్మ జ్ఞానము అనాలి, భక్తి కాదు. ఆత్మభక్తి అంటూ ఏముండదు, ఆత్మ జ్ఞానమే ఉంటుంది. ఈశ్వర జ్ఞానం అంటూ ఏముండదు, ఈశ్వర భక్తియే ఉండదు. కాబట్టి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే. అది సకల సమస్యలకు పరిష్కారం. ఇది రీక్యాప్. మీకు 2-3 వారాల గ్యాప్ వచ్చింది, గుర్తు చేసుకున్నాను. కాబట్టి మీరు మీ గురించి తెలుసుకోవాలి. ఎంత తెలుసుకోవాలి? పూర్తిగా తెలుసుకోవాలి. యూ షుడ్ నో ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే ఓకే, మరి అయితే పట్టండి, సాయం పట్టండి, తెలుసుకుందాం. లెట్ అస్ స్టార్ట్. ఓకే, లెట్ అస్ స్టార్ట్. సో దేహము గలదు, ఫిజికల్ బాడీ. ఏమన్నా మీరు ఎప్పుడైనా, నేను ప్రశ్న అడుగుతా చెప్పండి, మీ తెలివితేటలు ఏమిటో చూస్తాను. ఫిజికల్ బాడీ, స్థూల దేహము అని అంటాం కదా, మనస్సు యొక్క చలనము లేకుండా, అంటే మనస్సుని సూక్ష్మదేహము అని అంటాం. దాన్నే లింగ శరీరము అని కూడా అంటాం. ఇదంతా మనం చెప్పుకున్నాం, లింగ శరీరం. దానికే సూక్ష్మ శరీరము మనస్సు. మనస్సు ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ మెయిన్. మీరు ఆలోచించండి, మనస్సు యొక్క కదలిక లేకుండా మీకు దేహము అనుభవానికి వస్తుందా? వస్తుందా చెప్పండి? కాదు. మనస్సు కదలడం ప్రారంభించాకనే దేహం అనుభవానికి వస్తుంది. నేను మీకు ఒక పాయింటర్ చెప్తాను, మీరు ఆలోచించండి.
Body is but an idea in the mind. Dehamu anedi manasulo udayinche okanoka sankalpamu matrame. అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఎప్పుడు మీరు దేహమును సంకల్పిస్తే అప్పుడే ఉంటుంది దేహం. దేహాన్ని మీరు సంకల్పించడం మానేస్తే ఉండదు. మీరు కబడ్డీ ఆడడం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు మీరు దేన్ని సంకల్పిస్తారు? కబడ్డీ ఆటను సంకల్పిస్తారు. అయితే ఫుట్బాల్, ఫుట్బాల్ ఆటను సంకల్పిస్తారు. ఇంకే దేహం ఉండదు. దేహానికి గాయం తగిలినా తెలియదు. దేహమును సంకల్పించినప్పుడు మాత్రమే దేహము ఉంటుంది. రియల్లీ ఈ మాటను నేను ఇంత చేతస్థంగా ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని మీరు పట్టుకోగలిగితే మీకు చాలా లాభాలు సమకూరుతాయి. చాలా లాభాలు. ఒక చిన్న దృష్టాంతం చెప్తా, మీరు ఆలోచించ ఇవన్నీ మీరు ఆలోచించడం కోసమే. నేను అన్నీ పిండి వంటలు తయారు చేసినట్టుగా తయారు చేసి చేతిలో పెడితే నోట్లో వేసుకుందాం అన్నట్టు ఉండకూడదు. మీరు ఆలోచించి తెలుసుకోవాలి. బట్ థింక్ అంటున్నాం. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిందనుకోండి, రోడ్డు పక్కన పడిపోయాడు, ఆ మట్టిలో పడ్డాడు, ఓకే, కాలో ఏదో బాగా దెబ్బ తగిలింది, వాడికి ఒక స్టన్ అయిపోతాడు, ఏ కైండ్ ఆఫ్ స్టన్ షాక్ అంటారు. ఆ షాక్లోనూ స్టన్ అయిపోయి ఉంటాడు. వాడికి నొప్పి ఉండదు, నొప్పి తెలవదు. నొప్పి ఎప్పుడు తెలుస్తుందంటే అంబులెన్స్ వచ్చి వాడిని తీసుకెళ్ళి అంబులెన్స్లో పెడుతుంటే అమ్మో అయ్యో అని అప్పుడు తెలుస్తుంది. నేను అంతవరకు నొప్పి తెలవదు. ఎందుకని? అంతవరకు దేహ భానము అంటే దేహము తెలియట ఉండదు. ఎందుకని? మనస్సు స్టన్ అయి ఉంటుంది. కాబట్టి మనస్సు కదులుతుంటే మాత్రమే మీకు దేహము అనుభవానికి వచ్చును. కనుక దేహము అనేది ఒకనొక సంకల్పము కంటే వేరే ఉండదు. ఇప్పుడు మిత్రుడు అన్నారనుకోండి, మీ మనస్సులో మైత్రీభావము ఉన్నప్పుడు మాత్రమే మిత్రుడు అవుతాడు. అంతే తప్ప అబ్సల్యూట్గా మిత్రుడు అంటూ ఎవరూ ఉండడు. మనిషి ఉంటాడు, వాడు మిత్రుడు ఎప్పుడవుతాడు? మీ మనస్సులో సంకల్పం, వీడు మన మిత్రుడు అనే సంకల్పం మీకు కలిగితే మిత్రుడు అవుతుంది. సబ్జెక్టివ్ అంటారు వీటన్నింటినీ. దెర్ఫర్ ఈవెన్ ది బాడీ ఐడియా, బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఐడియా, మీన్స్ ఈవెన్ ది బాడీ ఈజ్ సబ్జెక్టివ్. మరి బాడీ సబ్జెక్టివ్ అయితే ఆబ్జెక్టివ్ ఏమిటి? పంచభూతములు. చెప్పాను కదా, పంచభూతములు ఆబ్జెక్ట్, ఎ స్టాక్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. ఐదు ఎలిమెంట్స్ని అలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా వరుసగా పెడితే దట్ ఈజ్ బాడీ. ఎప్పుడైనా మీరు ఈ యాత్రలకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే రాళ్ళు హిమాలయాల్లో కనపడతాయి. రాళ్ళు తీసి ఏరి ఒకటి రెండు అలా ఏడు రాళ్ళు పెడతారు, అదొక అలవాటుగా పెడతారు. ఆ ఏడు రాళ్లలో ఐదు రాళ్ళు పంచభూతములు, ఆరవది అంతఃకరణము, ఏడవది సాక్షి. అది ఏడు, ఓకే, అది మొదటి లైన్. మొదటి లైన్లో ఏమున్నది? మనస్సు. లింగం అని ఉంది కదా, లింగ శరీరం, అది మనస్సు. దాంట్లో ఒక సంకల్ప రూపముగా దేహం ఉంటుంది. దేహేన సంయుతం, దేహంతో కూడి ఉన్నది లింగము. అది భాషిస్తూ ఉంటుంది, భాతం, ప్రకాశిస్తుంది. అది ఎప్పుడు ప్రకాశిస్తుంది? సాక్షి చైతన్యమునకు ఎదురుగా, సాక్షి చైతన్యము యొక్క ప్రకాశంలో మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఓకే, అర్థమైందండి. భాతం అంటే ప్రకాశించేది. ఎక్కడ? పురత, ఎదురుగా. ఎదురుగా అంటే ఎదురు బొదురు. సో విసవి, విసవిస్ అంటుంది స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్లో విసవి అంటూ ఉంటారు. అలా అలాగనమాట. సో అంటే ఆత్మ అనాత్మ. సో లింగ శరీరము లేక అంతఃకరణము టుగెదర్ విత్ దేహముతో కూడి, అంతఃకరణము దేహముతో కూడి ఎదురుగా అంటే అనాత్మయై ఉండి ఆత్మచైతన్య ప్రకాశమునందు ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించడం అంటే ఇలాగే దీపాల్లో ప్రకాశించడమే కాదు, తెలుస్తూ ఉంటుంది అని అర్థం. తెలియడమే ప్రకాశించడం. దేనికి దేనికి? సాక్షి చైతన్యమునకు ఎదురుగా. సాక్షి, ఎవరో ఒక మహాత్ముణ్ణి సాక్షి అంటే ఎవరని అడిగారు, సాక్షి అంటే ఏమిటని అడిగారు.
నువ్వేనయా సాక్షివి? అంటే సాక్షి అంటే మరి నాకు ఎలా తెలియాలి? సాక్షి ఎలా తెలియడం ఏమిటి? నీకు మనస్సు తెలుస్తుందా? ఆ తెలుస్తుంది సాక్షి, మనస్సుకి సాక్షి. ఇంకా సాక్షి అంటే ఏదైనా అక్కడ డ్యాన్స్ చేస్తారా ఏమి? యు ఆర్ ది విట్నెస్ ఆఫ్ ది మైండ్, సో యు ఆర్ ది విట్నెస్. ద విట్నెస్ నోస్ ద విట్నెస్, ఓకే. అండ్ దెన్ బాడీ నీకు తెలుస్తుంది, తెలుస్తుంది. యు ఆర్ ది విట్నెస్ ఆఫ్ ది బాడీ. మళ్ళీ వేరే నీకు సాక్షి అంటే ఎక్కడి నుంచైనా తయారు చేసి పట్టుకొస్తారా ఏమి? యు ఆర్ ది విట్నెస్. సాక్షిణ పురతో భాతం. చూడండి ఆ శ్లోకం ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఈ మీకు సమస్య ఎక్కడ వస్తుందంటే, సాక్షి అయి ఉండి కూడా ఈ మనస్సు దేహము దాంతో నేను అదే అని వీడు అనుకుంటాడు. అనుకుంటే దాంట్లో బద్ధుడై ఉంటాడు. ఒకసారి నేను ఎక్కడో భిక్షకు వెళ్ళా కొవ్వూరులో, ఊరు అప్పట్లో వెళ్ళాను. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళట్లేదు, చోట పడు ఉండడానికి అలవాటు పడి ఒక ఊరు వెళ్తే వాళ్ళ ఇంటికి భిక్షకు పిలిచారు. మనం భిక్షకు పిలిస్తే వెళ్ళాలి కదా, మన డ్యూటీ అది. కాబట్టి వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ బయట ఒక పంజరం, దాంట్లోపల వచ్చే ముక్క అది కనపడింది. ఆ చిలకకి దానిమ్మ గింజలు చిన్న కప్పులో మినరల్ వాటర్. చిలక మినరల్ వాటర్ తాగితే అది ఎప్పుడైనా బయటికి వెళ్ళింది అనుకోండి, మామూలు న్యాచురల్ వాటర్ తగిలి ఇన్ఫెక్షన్ వచ్చిపోతుంది, మరకలాగా అది కూడా తయారవుతుంది. సో సరే భిక్ష అంత అయింది. మీకు దక్షిణ, నాకు దక్షిణ ఏం అక్కర్లేదు, అలాగా దక్షిణ ఇవ్వాల్సిందే. అయితే నా దక్షిణ ఆ చిలకను మీరు విడిచిపెట్టేయండి, దాని అలా బంధించి పెట్టవద్దు. అలా బంధించకూడదు, తప్పు కదా. అరే నువ్వు చిలక వలె పంజరంలో బంధింపబడి ఉండవద్దు, నీ స్వరూపాన్ని తెలుసుకుని ఆ పంజరం నుంచి నువ్వు బయటకు వచ్చేసి పక్షిలాగా ఆకాశమంతా నా ఇల్లే అనే స్థితికి నువ్వు చేరుకోవని శాస్త్రం చెప్తుంటే అది మానేసి తను మనస్సు దేహము అనే పంజరంలో తను బ్రతుకుతో మళ్ళీ ఇంకో చిలకను పట్టుకొచ్చి బంధించటం ఏమి తెలివితేటలేవి. డోంట్ డూ ఇట్. అంటే ఏం చేయమంటారు, ఏం చేయడం ఏంటి, ఓపెన్ చేసి పెట్టండి, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ దానికి అలవాటు అయ్యింది కనుక మళ్ళీ వస్తుంది బహుశా. అంచేది కీప్ ఆ కేజీని అలవాటు పెట్టండి, ఓపెన్ చేసే ఉంచండి, ఇంకా దాన్ని ముయ్యడం అనే పని పెట్టవద్దు. అది ఎప్పుడైనా వచ్చి ఉంటే ఉంటుంది, దానికి ఏదైనా ఆహారం ఇవ్వండి. అది ఇట్ డిస్కవర్స్ ఇట్స్ రియల్ హోమ్. అది దాని అసలైన ఇల్లేమిటి, విశాలమైన విశ్వం. ఆ కొంగ వైల్డ్ క్రేన్ అని అంట, కొంగ అడవిల్లో ఉండే కొంగ. ఆ కొంగ లభించవచ్చు. ఈ చిలకంది నీకు ఎప్పుడైనా దానిమ్మ గింజ రుచి ఎరుగుదువా, మినరల్ వాటర్ టేస్ట్ ఎరుగుదువా అంది ఆ కొంగని. అంటే కొంగంది అవి నాకు తెలియదు యథార్థమే, కానీ హద్దులు లేని ఆకాశమంతా నాదే అనే అనుభవం నీకుందా అని అడిగింది అది. ఓకే, వైల్డ్ క్రేన్. దీని మీద ఒక పొయ్యం ఉంది. ఆ రకంగా మనము పంజరంలో చిలకలాగా బతికితే ఏమైంది, ఆ బతుకు వేస్ట్. వల్ల ఏం ఉపకారం ఏమి ఉండదు. అలాగే ఆకాశంలో సంచరించేటువంటి కొంగవలే వైల్డ్ క్రేన్ అంటే అడవుల్లోనూ అక్కడ ప్రకృతిలో సంచరించే కొంగవలే మనం బ్రతకాల్సి ఉంటుంది. దానికి ఉపాయం ఏమిటంటే దేహము మనస్సు ఆ కాంబినేషన్ అది ప్రకృతి అనాత్మ, అది నా స్వరూపము కాదు అని అనుభవానికి రావాలి. అలా అనుభవానికి వచ్చే తత్వమే సాక్షి అనుభవం. మీరు తాదాత్మ్యంలో ఉంటే దేహ తాదాత్మ్యము మనస్సుతో తాదాత్మ్యము, దేహ తాదాత్మ్యం అంటే సో దేహము యొక్క చావు పుట్టుకలు, క్రమం అయితే పుట్టుక చావు, కానీ తెలుగులో చావు పుట్టుకలు అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. దేహం యొక్క చావు పుట్టుకలు నావే అనుకుంటే అదే పంజరంలో బంధం అంటే, మనస్సు యొక్క సుఖ దుఃఖములు నావే అనుకుంటే పంజరంలో బంధము. సో మీరు చూసుకోవాలి పుట్టుక చావు చూసుకోవాలి.
నాకు పుట్టుకనే అనుభవం లేదు, కాబట్టి దాని గురించి నేను ఎందుకు విచారించాలి? చావనే అనుభవం కూడా లేదు, లేదు కదా. కాబట్టి అయాం వాట్ అయాం, చావు పుట్టుకల సంబంధం నాకు లేదు. తర్వాత మీ మనస్సు మీకు తెలుస్తూ ఉంటుంది కదా, మీకు ఎప్పుడైనా ఏమిటో ఈ పూట మనస్సు బాగులేదు అని అనిపించిందా? ఎవరికి అనిపించింది? మీకే కదా, మీకే అనిపించిందిగా. అంటే మీరు సాక్షి అన్నమాట కదా. కష్టమేం కాదు, కొంచెం సూక్ష్మంగా ఉంటుంది. మీ మనస్సు ఓ పూట బాగుండి ఇంకో పూట బాగులేక ఒకసారి ఉల్లాసము, ఒకసారి కొంచెం నీరసము, నిరుత్సాహము, ఇటువంటి మూడ్స్ అంటారు. మూడ్ పూజ స్వామిజీ జోకు వేసిన వాళ్ళు, గ్రామర్లో మూడ్స్ ఉండాలి తప్ప మనస్సులో మూడ్స్ ఉంటారు రాదు అంటూ ఏదో పదాలకు ఉండే శ్లేష. సో మూడ్స్, ఇటువంటి చేంజింగ్ మూడ్స్, ఎవర్ చేంజింగ్ మూడ్స్ మీకు అనుభవంలో ఉంది కదా. అది ఎవరికి అనుభవంలో ఉంది? మీకు. దట్ ఈజ్ వాట్ యు ఆర్. ఆ చేంజింగ్ మూడ్స్ మీరు కాదు. ఆ చేంజింగ్ మూడ్స్ ఏ తత్వమునకు తెలుస్తున్నాయో, అనుభవం అంటే తెలియట, అది మీరు. యు ఆర్ ది విట్నెస్. ద విట్నెస్ నోస్ ద విట్నెస్. ఓన్లీ ద విట్నెస్ నోస్ ది విట్నెస్. అటువంటి మీరు సాక్షి స్వరూపులై ఉన్నారు. ఈ సాక్షికి ఓ పేరు పెట్టారు శంకరులే భాష్యంలో, కఠోపనిషత్తులో. ఆత్మా సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అని పేరు పెట్టారు. అంటే బుద్ధి అంటే అంతఃకరణము, దాంట్లో వస్తూ ఉండేటువంటి మూడ్స్, స్టేట్స్, సుఖము దుఃఖము, ఒకప్పుడు కొంత మిక్స్డ్గా ఉంటుంది, కోపము తాపము, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఏదో పోగొట్టుకున్నామనే ఫీలింగు, మనకి అంతా బాగుంది, ఆల్ ఈజ్ నాట్ వెల్, దానికి ఒక సిండ్రోమ్ ఒకటి ఉంది, దాని సిండ్రోమ్ అంటారు, ఆల్ ఈజ్ నాట్ వెల్ సిండ్రోమ్. అది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ ఉంటుంది, ఆల్ ది టైం ఉంటుంది. ఆల్ ఈజ్ నాట్ వెల్, ఏదో లొసుగు కనబడుతూనే ఉంటుంది సంసారంలో. ఆల్ ఈజ్ నాట్ వెల్. కాబట్టి మీరు ఆలోచించుకోండి, వెన్ వాజ్ ఇట్ ద లాస్ట్ టైం ఆల్ ఈజ్ నాట్ వెల్ అని అనిపించనిది? నాకు ఎప్పుడు లాస్ట్ టైం అలా ఎప్పుడు అనిపించలేదు, ఆలోచించుకోవచ్చు. అంటే బుర్ర పోకుండా ఆలోచిస్తే ఏమో నాకు గుర్తులేదు, ఎప్పుడు ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే అనిపిస్తోంది. దట్ ఈజ్ ఎ సిండ్రోమ్. అది బాగా మనస్సులో పాతుకుపోయి ఉంటుంది. అలాగంటే మనస్సులో వచ్చేటువంటి కదలికలు, చలనములు తెలుస్తున్నాయా లేదా? మీకు తెలుస్తున్నాయా? మీ పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది, మీకే తెలుస్తాయి. కాబట్టి మీరు సాక్షిస్వరూపులు. ఇది మీరు తెలిసేసుకుంటే ఈ పూట మీరు ఇప్పుడు ఇక్కడ ఈ పూటే కృతార్థులైపోతారు. నేను ఇంకా పాఠం చెప్పడం కూడా మానేసేయచ్చు. ఇంత మాత్రం మీరు తెలిసేసుకుంటే దట్ ఈస్ ది సాక్షి. ఓకే. అయితే సాక్షిత్వము, ద స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఏ సాక్షి, అది అనుభవానికి రావాలి. అది పెద్ద పని. పెద్ద పని ఏం కాదు, పని. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఎప్పుడైనా అంటే ఆ ఫస్ట్ లైనే నేను కొంచెం వ్యాఖ్యానం చేస్తున్నాను, ఇంకా తర్వాత సెకండ్ లైన్కి వస్తాము. మీరు ఎప్పుడైనా ఏ కదలిక లేకుండా, అంటే బాహ్యమునందు దేహమునందు కదలిక లేదు, లోపల మనస్సు కూడా కదలిక ఉండదు, అంటే పెద్ద చెప్పుకోదగ్గ కదలిక లేకుండా, అందుకని నేను ఏదో సమాధి అక్కడికి వెళ్ళిపోవట్లేదు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సమాధులకు పెద్ద లిస్టు, సబీజ సమాధి, నిర్బీజ సమాధి అంటూ ఇలాగా పెద్ద లిస్టు, పెద్ద టేబుల్. ఎందుకు ఈ టేబుల్స్? ఇవన్నీ అనుభవంలో ఉన్నదేదో చూసుకోవాలి, కానీ ఊరికే సమాధుల పేర్లన్నీ కంఠస్థాలు చేసి డెఫినేషన్స్ మళ్ళించి పెట్టుకుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి అలాగే మనం అంటలేదు. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని లేనప్పుడు ఎప్పుడైనా క్వయట్గా కూర్చుని ఉన్నారా? అలా కూర్చోవడం ఎరుగుదురా. నేను ధ్యానమని కూడా అంటాను, క్వయట్, మోస్ట్లీ క్వయట్. ఏదో కొంచెం కాలు ఎలా కదిలింది, చెయ్యి ఎలా కదిలింది, అలాగే పర్వాలేదు. మనస్సులో ఏదో సంకల్పం, ఒకటో అరో సంకల్పం కూడా కలిగింది, పర్వాలేదు.
బట్ మోస్ట్లీ సో మోటా మోటాగా అంటే మోస్ట్లీ కదలిక లేకుండా క్వైట్గా మీరు ఎప్పుడైనా కూర్చున్నారా? మీరు ఎప్పుడూ ఆ పని చేయకపోతే ఇంకా పాఠం ఏం చెప్తాను? ఎప్పుడూ సెల్ ఫోన్లు పెట్టేసుకుని మాట్లాడేస్తూ ఉండడం, సెల్ ఫోన్ అది కర్ణ పిశాచిలాగా తయారైనది. ఆ కర్ణమునందు చెవియందు ఇల్లు కట్టుకుని పోరుతో ఉంటుంది అది కర్ణపిశాచి. ఎప్పుడైనా విన్నారా వాడిని కర్ణపిశాచి పట్టుకుందిరా అని అనేవారు పూర్వం. ఇప్పుడు అందరినీ కర్ణపిశాచే పట్టేసుకుంది, ఇంకెవడూ ఎక్సెప్షనే లేదు. నేను ఆశ్చర్యపోతున్నాను, పూజాది చేస్తూ ఉంటారు టెంపుల్ లోపల, వాళ్ళు మధ్యలో హిరణ్య వాహవే అంటే అది చేస్తూ అభిషేకం చేస్తూ గమ్ముని బుడ్లోంచి తీసి మాట్లాడతారు. సత్యనారాయణ వ్రతం చేస్తుంటే మధ్యలోంచి తీసి మాట్లాడు. మొన్న నేను పండిత సభ అటెండ్ అయ్యాను. ఆ పండిత సభలో సెల్ ఫోన్ లేని వాడిని నేను ఒక్కడేనేమో అనిపించింది. ఒక మంచి విద్వాంసులు ఒక ఆయన ఉన్నారు, మంచి పండితులు. ఆయన సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఆయనకి ఇచ్చిన టైముని పాటించడం కోసం పెట్టుకుంటారు. నేను గమనించాను, అయ్యా మీరు 30 నిమిషాలు మాట్లాడండి అంటే సరే ఆయన గమ్మున సెల్ ఫోన్ తీసి చూసుకుంటారు, టైం కనపడుతుంది కదా. మళ్ళీ మధ్యలో ఒకసారి చూస్తారు, టైం తెలుస్తుంది, ఫైనల్గా మూసేస్తారు. అంతే తప్ప సెల్ ఫోన్లో రిసీవ్ చేసుకోరు, మాట్లాడరు. సెల్ ఫోన్ టైం కోసం పెట్టుకున్నారు ఆయన, నేను అది కూడా పెట్టుకోలేదు. మేమిద్దరమే, మిగతా వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుని ఇటు అటు సంచారం చేస్తూ మాట్లాడుకుంటూ దేని దారి దాందే అన్నట్టుగా ఉన్నారు పండితులు. అప్పుడు అనుకున్నాను, పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్, పెద్ద ప్రాబ్లం. మీకు తెలుసో తెలీదు, కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో పర్టికులర్లీ సౌత్ కొరియా మొదలైన చోట్ల సెల్ ఫోన్ అడిక్షన్ క్లినిక్స్ వచ్చాయి. ఆ క్లినిక్కి వెళ్తే సెల్ ఫోన్ అడిక్షన్ అని వాళ్ళు క్యూర్ చేస్తారు. నేను ఒకే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరందరూ ఆలోచిస్తారని నా అభిప్రాయం. తర్వాత కొన్ని హోటల్స్ ఉన్నాయి, 5-star హోటల్స్లోనే మీకు వైఫై ఫెసిలిటీ ఉన్న హోటల్ రూము రోజుకి 100 రూపాయలు, రోజుకి 1000 రూపాయలు అనుకోండి, ఏదో చెప్పాను నేను, రోజుకి 1000 రూపాయలు అనుకోండి. మా హోటల్లో వైఫై ఫెసిలిటీ లేదు అని బోర్డు పెట్టి 1500 తీసుకుంటాడు. తెలుసా, యు నో దాట్ రియల్లీ? అంటే వైఫై లేక మీకు వైఫై నుండి వినిర్ముక్తి కలిగించినందుకు గాను కొంచెం ఎక్స్ట్రా ఛార్జీ తీసుకుంటాడు. పీపుల్ గో దాట్ ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఆ సెల్ ఫోన్ యొక్క ప్రభావం నుంచి తప్పించుకోలేని ఒక దుస్థితికి చేరుకున్నారు. అంచేతను వాళ్ళని బలవంతంగా సెల్ ఫోన్ నుంచి విడిపించే పనిని హోటల్ వాడికి అప్పచెప్తారు. వాడు చుట్టుపక్కల ఎక్కడ వైఫై లేకుండా జాగ్రత్త పడి మీకు రక్షణ కల్పించి 500 ఎక్కువ పుచ్చుకుంటాడు. సో సొసైటీ మూవ్స్ ఇన్ దట్ డైరెక్షన్. కాబట్టి సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మీరు ఈ సెల్ ఫోను అంతా పక్కన పడేసి క్వైట్గా కూర్చోవాలి. క్వైట్ దేహము మనస్సు కూడా, క్వైట్ అంటే చాలు అసలు. ఎందుకంటే బాడీ కదులుతుంటే మనస్సు కదులుతూనే ఉంటుంది, రెండు కదులుతూనే ఉంటాయి. మనస్సు కదులుతుంటే బాడీ కూడా కదులుతూ ఉంది. మీకు ఏమైనా ఆలోచనలు వచ్చాయని వస్తున్నాయనుకోండి, మీ బాడీ కూడా ఏదో ఒక విధంగా కదులుతూనే ఉంటుంది. కాబట్టి ది గో టుగెదర్. ఇంకే మనం మాట వరుసకు లింగ శరీరము స్థూల శరీరము అని విడదీసినామే తప్ప వాస్తవంలో టుగెదర్ ఉంటాయి. దీన్ని అనాలసిస్ అంటారు. అనాలసిస్ అంటే ముక్కలు ముక్కలు చేయటం. అలా ముక్కలు ముక్కలు ఎందుకు చేస్తారంటే తెలుసుకోవటం కోసం. అక్కడ ముక్కలు ముక్కలు ఉండవు, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, బ్లడ్ రిపోర్ట్ ఉంటుంది, 20 ముక్కలు చేసి ఇస్తాడు. మీ బ్లడ్లో 20 ముక్కలు ఉంటాయా? ఇట్స్ అదర్వైజ్ ఈజ్ ఇట్ ఇన్ ఆర్గానిక్ హోల్. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ అన్ ఆర్గానిక్ హోల్. అంతే తప్ప దాంట్లో 20 ముక్కల కింద అలాగ చూడక్కర్లేదు. ఆర్గానిక్ హోల్, దట్ ఈజ్ వాట్ బ్లడ్ ఈజ్. కానీ మన అండర్స్టాండింగ్ కోసమని అనలైజ్ చేస్తాం. సర్వత్రా అదే పద్ధతి అన్వయిస్తుంది. అనలైజ్ చేయటం పార్ట్ మంచిదే, బట్ యు షుడ్ నాట్ మిస్ ద పాయింట్ దట్ ఇట్ ఈజ్ అన్ ఆర్గానిక్ హోల్. సో బాడీ మైండ్ ఈజ్ అన్ ఆర్గానిక్ హోల్. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అస్టు కాబట్టి మీరు క్వైట్గా కూర్చోండి. క్వైట్గా కూర్చోవడంలో మనస్సు దేహము రెండు కలిసిపోతాయి అన్నమాట. మీరు ట్రై చేయండి. యు ట్రై ఇట్.
కదలకుండా దేహంతో మొదలుపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా కదలకుండా కూర్చోవాలి, అస్సలు కదలకూడదు దేహం. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, అది వెరీ ఇంపార్టెంట్. బ్యాక్ స్ట్రైట్ ఉంటే రక్త ప్రసరణం బాగుంటుంది, అప్పుడు బుద్ధి కూడా తేట పడుతుంది. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఏం పెద్ద కష్టమేం కాదు, మీరేమీ ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధులు ఇవన్నీ చేయనక్కర్లేదు. జస్ట్ అబ్జర్వ్, పరిశీలించుట. మీ మనస్సు ఏం చేస్తోందో పరిశీలించండి. అప్పుడప్పుడు తల్లి పిల్లవాడు ఆడుకుందుకు విడిచిపెట్టి ఆమె వంటుకుంటూ ఉంటుంది, అప్పుడప్పుడు కన్ను వేసి చూస్తుంది వీడు ఏం చేస్తున్నాడు. ఆ రకంగా మనస్సు ఏం చేస్తుందో కొంచెం పరిశీలించండి. మీరు అలాగే అభ్యాసం చేస్తే అది ఒక ఫన్ గేమ్, గ్రేట్ ఫన్, మీకు విసుగనిపించదు. చాలా బాగుందే ఇది అనిపిస్తుంది, విసుగని అనుకోండి. విసుగంటే ఆ విసుగుని అధిగమించి పరిశీలించడము ఒక సాధన కింద తయారవుతుంది. డోంట్ మేక్ ఇట్ ఇంటూ ఏ సాధన. దీంట్లో సాధన ఏమీ లేదు. ఈ సాధకులు ఉన్నారు, మేము సాధన చేస్తాం సాధన చేస్తాం సాధన చేస్తామని వాళ్ళు స్ట్రగుల్ పడిపోతూ ఉంటారు. పాఠం చెప్పే వాళ్ళని కూడా దే ట్రై టు పుష్ ఇంటూ స్ట్రగుల్. సాధన ఏమీ కాదు, దీన్ని నేను సాధన అంటాం లేదు. మీరు సాధన అంటే అనొచ్చు, తప్పేం కాదు. కానీ సాధనగా చేయొద్దు. మీరు సాధనగా చేస్తే దానికి టార్గెట్ లక్ష్యము, దాన్ని చేరుకున్నాము చేరుకోలేకపోయినాము, ఘర్షణ, స్ట్రగుల్, స్ట్రైఫ్ ఇవన్నీ వస్తాయి. సాధన కాదు, ఏమీ కాదండి, గేమ్ అండి, ఫన్ గేమ్. జస్ట్ వాచ్ ది మైండ్. అది కూడా ఏం చేస్తోంది మైండ్ అంతే. ఏం చేస్తోంది పిల్లాడు, ఏం చేస్తున్నాడో చూడడంలాగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకూడదు. పిల్లాడు ఏదైనా గిలకతో ఆడుకుంటున్నాడు, వాయా గిలక ఎక్కడ పెట్టాను, కంట్రోల్ చేస్తారా? చేయరు. అలాగే మనస్సు కూడా ఏదో చేస్తూ ఉంటుంది, అంటే ఏదో సంకల్పిస్తూ ఉంటుంది. మీరు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయరు. తర్వాత అది ఒక థాట్ నుంచి ఇంకో థాట్కి గెంతులు వేస్తూ ఉంటుంది, పోతివలే, లెట్ ఇట్. దాని మీద మీరు ఎజెండా పెట్టకూడదు, ఏ గెంతులు వేయద్దు. ఇది జపం అని పెట్టుకుంటారు మన వాళ్ళు, ఓం నమ శివాయ జపం మొదలు పెడతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లోపల శివయ్య గుర్తుకొచ్చాడు. శివయ్య ఎందుకు గుర్తుకొచ్చాడు? 1000 రూపాయలు బాకీ ఉన్నాడు శివయ్య, ఇంకా ఇవ్వట్లేదు, అది గుర్తుకొచ్చాడు. ఓం నమ శివాయ నడుస్తూ ఉంటుంది. శివయ్య ఇంతదాకా ఇవ్వలేదండి, 3 నెలల నుంచి ఇస్తానంటున్నాడు, ఇవ్వడు. కానీ ఇక్కడ ఓం నమ శివాయ వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి మాల. అలాగ మనస్సు గెంతు వేస్తుంది. గెంతు వేస్తే మీరేం చేస్తారు? ఏ నువ్వు అలా గెంతు వేస్తావేటి, నేను ఓం నమ శివాయ అని పట్టుకుని ఉండమంటే నువ్వు శివయ్య బాకీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని మనస్సు మీద కోప్పడతా, మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. ఏమని, ఏమిటి మనస్సు, నా మనస్సు చెప్పిన మాట వినటలేదు. ఆ ఋషులు ఉన్నారు కొండల్లో, వాళ్ళ మనస్సు అలాగే స్థిరంగా ఉంటుంది, నా మనస్సు స్థిరంగా ఉన్న కంపారిజన్ మళ్ళీ. దాంతో తన ఎందు తనకు న్యూనతాభావము. ఇదంతా కూడా పెద్ద సమస్య. మనస్సును మరింత కలుషితము చేసే కదలిక అదంతా కూడా. మీరు ఆ రంధిలో పడద్దు. రంధి అనే మాట బాగుందా తెలుగులో? రంధి విన్నారా ఎప్పుడైనా? నేను కరెక్ట్గానే వాడేనా? మంచి దానికి కరస్పాండింగ్ ఇంగ్లీష్ మాట కూడా చెప్పమంటారా మీకు? రిగ్మరోల్ అని అంటారు. డోంట్ ఫాల్ ఇన్ టు దట్ రిగ్మరోల్. మంచి ఇంగ్లీష్ కూడా తెలుసుంటే మంచిది. సో దాంట్లో పడద్దు, ఆ రంధిలో మీరు పడద్దు. లెట్ ఇట్ జంప్. అది ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ చేస్తూ ఉంటుంది? దేని మీద మీకు రాగం ఉంటుందో వాటి మీదే జంప్ చేస్తూ ఉంటుంది. రాగము, రాగాస్పదమైన విషయములు ఉంటాయి. ఇంట్రెస్ట్, రాగం అంటే ఇంట్రెస్ట్. మీకు బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని మీద ఒకసారి జంప్ చేస్తుంది. అక్కడి నుంచి ఇంకోటి ఏదో ఉంటారు, దాని మీదకి జంప్ చేస్తుంది. అక్కడి నుంచి ఇంకో చోటుకి జంప్ చేస్తుంది. వాడు ఎవడో ఇవ్వాల్సిన బాకీ మీదకి జంప్ చేస్తుంది. అలా చేస్తూ ఉంటుంది. లెట్ ఇట్. మీరు దాన్ని ఏమీ కంట్రోల్ చేయొద్దు. ఓకే, కానీ అది ఎలా జంప్ చేస్తుందో మటుకు తెలుస్తూ ఉంటుంది. తెలియట, అవేర్, అవేర్. అవేర్ కూడా పోయిందనుకోండి, ఇంకా మీకు సాక్షి లేదు, ఏమీ లేదు, మనస్సుతో మమేకమైపోయింది. అది జంప్ చేస్తే దాంతో పాటుగా మీరు కూడా జంప్ చేశారనుకోండి,
దీనికి రమణ మహర్షి పేరు పెట్టారు, రన్నింగ్ విత్ ది రన్నింగ్ మైండ్. సో జంపింగ్ విత్ ది జంపింగ్ మైండ్ అది చేస్తే, ఇప్పుడు నేను చెప్పిన డిస్క్రిప్షను అదేం వర్కౌట్ కాదు, సాక్షి లేదు అక్కడ, అంటే అక్కడ తాదాత్మ్యంలో పడిపోయింది అన్నమాట. కాబట్టి మీరు మీర అవేర్గా ఉంటారు, అవే ఇట్ ఈస్ జంపింగ్, లెట్ ఇట్. ఆ మనస్సు ఏం జంప్ చేస్తుంది, ఎక్కడి నుంచి అక్కడికి పరుగులు తీస్తుంది? పరుగులు ఉండవండి, మీరు అబ్జర్వ్ చేస్తే పరుగులు ఉండవు, తగ్గిపోతుంది అది, అది క్వయట్ అయిపోతుంది. బట్ స్టిల్ అస్యూమ్ ఇట్ ఈస్ నాట్ క్వయట్, అది అంత శాంతముగా లేదని అనుకోండి పోనీ, అప్పుడు కూడా మీరు చింత చేయాల్సిందేమీ ఉండదు. మీరు చేయాల్సిందల్లా బీ అవేర్, ఎరుక ఎందు ఉండవలేను. ఎరుక, ఎరుక అంటే తెలుస్తుంది కదండి, ఆ మనస్సు వేసే గెంతులన్నీ ఎరుక ఎందు ఉండవలేను. ఓకే, జస్ట్ లైక్ దాట్. ఆ గెంతుల గురించి మీరు చేయాల్సిందేమీ నది ఒడ్డున నిలబడి నది ప్రవాహం కేసి చూస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏముంటుంది? సపోజ్ నదిలో చెత్త ఏదో ఒకటి వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? జంప్ చేసి ఆ చెత్తంతా పోగేస్తారా? ఏమి రెండు ఉన్నాయి. నదిలో ఏవో పువ్వులు వచ్చాయనుకోండి, ఇప్పుడు జంప్ చేసి ఆ పువ్వులన్నీ పోగేస్తారా? చేయరు. యు జస్ట్ వాచ్, ఆ నదీ ప్రవాహాన్ని అలా వాచ్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు మీ మనస్సును కూడా అలాగ వాచ్ చేయండి. నదిలో నది ప్రవహిస్తుంటే దాంట్లో అనేకం ఉంటాయి, ఓ చేప ఒకటి పైకి ఎదిగి కింద పడుతుంది, లేకపోతే పైన చెట్టు ఆకులు ఏవో దాంట్లో పడ్డవి వస్తూ కొట్టుకొస్తూ ఉంటాయి, కొమ్మలు ఆకులు అలాంటివి ఏవో కొట్టుకొస్తూ ఉంటాయి. వాటి విషయంలో మీరు మనస్సు పాటు చేసుకోకూడదు. ప్లాస్టిక్ సంచి వచ్చిందనుకోండి, వీళ్ళు ఇలా ప్లాస్టిక్ పాడేస్తున్నారు అని మీరు మనస్సు పాటు చేసుకున్నారనుకోండి, దాన్ని సాక్షి అనరు, అది సంసారమే అవుతుంది. అదేవిధంగా మీ మనస్సులో ఏదైనా థాట్ వచ్చిందనుకోండి, ఈ మంచి థాట్ కాదు ఇది, చెడ్డ థాట్ అని మీరు దానికి ఒక కొలమానం పెట్టారనుకోండి, దాన్ని కూడా సాక్షిభావము అనరు. మీరు ఆల్రెడీ మనస్సుతో మమేకమైనట్లే. ఆ పని కాకుండా చూసుకోండి, ఆ పొరపాటు కాకుండా చూసుకోండి. బీ అవేర్ ఆఫ్ దాట్, జస్ట్ బీ అవేర్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ మైండ్. అంటే మీరు వాచ్మెన్ జాబ్ చేస్తున్నారన్న, నేను కొంచెం విస్తారంగా చెప్తున్నాను ఎందుకంటే టాపిక్ అలర్ట్, కొంచెం సూక్ష్మంగా గమనించదు దగ్గదిగే. అంచేతనే నేను ఏవో చిన్న చిన్న యానెక్డోట్స్ కూడా జోడిస్తూ ఉంటాను, చమత్కారం నుండి కొంత ఇంట్రెస్ట్ని సస్టైన్ చేయటానికి, తర్వాత విషయం బాగా తెలియటానికి. ఓ జెన్ మాస్టరు ప్రతిరోజు డిన్నర్ పలహారం అయిన తర్వాత, పెందరాళ్ళే పలహారం చేస్తారు, మహాత్ములు పెందరాళ్ళే తింటారు, రాత్రి 9 డిన్నర్లు అలా ఉండదు, ఏదో అట్ ది ఎర్లియస్ట్ 2 మెతుకులు తిని విశ్రమిస్తారు. సో తెలివిగా ఉంటారు, విశ్రమించడం అంటే పడుకుని నిద్రపోతారని కాదు, ఏదో ధ్యానమో ఏదో చేసుకుంటారు ఏకాంతముగా. ఆయన పక్కనే నది ఉంది, ఆయన పలహారం చేసి నది దగ్గరికి వెళ్ళి ఒక అరగంట సేపు అక్కడ కూర్చొని వెనక్కి వచ్చేవారు. జెన్ అంటే ధ్యానము, ధ్యానము ప్రకృతి, జెన్ వికృతి. ఓకే, సో వెనక్కి వచ్చేవారు. ఆ వెళ్ళి దారిలో ఓ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు గేటు, అక్కడ ఒక గోర్ఖా కుర్చీలో కూర్చుంటాడు. ఈ జెన్ మాస్టర్ని రోజు వెళ్ళడం రావడం గమనించి, మహాత్మా మీరు ఏం చేస్తారు నా దగ్గర అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నువ్వేం చేస్తావు ఈ గేట్ దగ్గర అని అడిగాడు. నేను వాచ్మన్నానండి. నేను వాచ్మన్ననే అని చెప్పాడు జెన్ మాస్టర్. అంటే మీరేం వాచ్ చేస్తారని అడిగాడు, అడుగుతాడు కదా. నువ్వేం వాచ్ చేస్తావు? నేను గేటు దగ్గరికి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని వాచ్ చేస్తాను అని చెప్పాడు. నేను నదిలో వచ్చేటువంటివి పోయేటువంటివి వాచ్ చేస్తాను అని ఈ చెప్పాడు. సో బీ లైక్ ద జెన్ మాస్టర్, జస్ట్ వాచ్ వాట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ది మైండ్. మీకు అప్పుడే మీ మనస్సు వేరు మీరు వేరు అనే ఫీలింగ్ వచ్చేస్తుందా? ఏమి వస్తుందా? ఓ వెరీ గుడ్. అంటే పాఠం పనిచేస్తుంది అన్నమాట. గుడ్. సో మీరు అలాగే మనస్సుని వాచ్ చేస్తూ ఉండండి. ఇది బోరు కొడుతుంది అని అనకూడదు. మీరు బోరు కొడుతుంది అని అన్నారనుకోండి, అది మనస్సు, మనస్సు అంటూ ఉండండి.
దాన్ని కూడా వాచ్ చేయాలి. అంతేగాని బోరు కొట్టేశాను, నాకు బోరు కొట్టేస్తుందంటే మళ్ళీ ఐడెంటిఫికేషన్ పడిపోతుంది. బోరు కొడుతోంది అంటే ఓకే వాచ్ దట్ ఆల్సో, అప్పుడు బోరు కొట్టడం మానేస్తుంది. ఫన్ గేమ్ ఇట్ ఇస్, ఇట్స్ ఫన్. మీరు ఆ రకంగా వాచ్ చేయండి. ఈ సినిమాలోవి చూస్తూ ఉంటాం మనం. సినిమాలో ఉన్నంత కాంప్లెక్సిటీ చాలా తక్కువ మనస్సుతో పోలిస్తే. మనస్సు సినిమాల కంటే ఎక్కువ జటిలంగా ఉంటుంది నిజానికి. సో ఎనీవే దట్ ఈజ్ ఆల్ డైగ్రెషన్. జస్ట్ వాచ్ ది మైండ్. మీరు ఇది ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, వాచింగ్ ది మైండ్ అది విసుగు కాదు, బోర్ కొట్టడం కాదు, ఇట్ ఈజ్ ఫన్, ఇట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టుకోండి. అలా వాచ్ చేస్తూ ఉన్నాం. యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ సమ్ టైం. టైమ్ ఎలిమెంట్ కాదు నా ఉద్దేశ్యం, మీరు దీనికి అలవాటు పడాలి. అలవాటు పడితే ఏమవుతుందో చెప్పంటారా? ఏమవుతుందో నేను చెప్తాను, అది మీకు ఎలా అనుభవానికి వస్తుందో మరి మీరే చూడాలి. ఏమవుతుందంటే మనస్సు తనంత తానుగా ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తుంది, సెటిల్ అయిపోతుంది, క్వయట్గా ఉంటుంది. ఇంకా దాంట్లో పెద్ద ఒడుగుడుకులు ఉండవు, పైకి కిందకి అలా ఉండదు. ఓసారి కోపం, ఓసారి తాపం, ఓసారి ప్రేమ, ఇంకోసారి ద్వేషం, అలా ఉండదు. ఏమంటే రాగము ద్వేషము ఈ ఆపోజిట్సే ఉండవు. మైండ్ ఒక సెటిల్మెంట్కి వస్తుంది. సెటిల్మెంట్ అనే మాట విన్నారా మీరు? ఆ కొట్లాట జరుగుతున్నంతసేపు చాలా గడబిడగా ఉంటుంది, సెటిల్మెంట్కి వచ్చేస్తే ఫ్రీ అయిపోతారు కదండి. ఆ రకంగా మనస్సు ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తుంది, సెటిల్స్. మీకే అనిపిస్తుంది ఏమిటో ఈ మధ్యన మనస్సు చాలా కామ్గా ఉంటుందండి అనిపిస్తుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ యోగా పీపుల్ ఉంటారు చూసారా, హఠయోగా ఇలాంటి క్రియలు ఏవో చేస్తూ ఉంటారు. ఆ క్రియ చేస్తే మనస్సు క్వైట్ అవుతుంది. వాళ్ళు ఎఫర్ట్ చేస్తారు, మేజర్ ఎఫర్ట్ పెడితే మనస్సు క్వైట్గా అవుతుంది అవుతుంది. కానీ మీకు ఇప్పుడు ఎలా అయింది? ఏం ఎఫర్ట్ ఉంది? నో ఎఫర్ట్, ఆల్ ఎఫర్ట్, మోటివేటెడ్ ఎఫర్ట్ అంట. ఈజ్ పెయిన్ సఫరింగ్, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అంటే స్పాంటేనియస్గా ఉంటుంది. ఇప్పుడు మీకు పాఠం చెప్తున్నా, నేను పెద్ద నోట్స్ రాసేసుకుని ప్రిపేర్ అయిపోయి గంట సేపు కష్టపడిపోయి వచ్చి మీ దగ్గర వామిట్ చేశాను అనుకోండి, ఎంత కష్టం అండి. పాఠం వస్తుందంటే భయం వస్తుంది. నన్ను ఎవరో స్వామి అడిగాను, ఎరా నీకు అలా వెళ్ళి అలా పాఠం చెప్పి ఇలా దక్కం వస్తే ప్రాణాతకం అయిపోతుంది, పాఠం ఏమిటి రహస్యం ఏమిటి అడిగాను. కరెక్టే, అంటే దేర్ ఇస్ నో ఎఫర్ట్, ఎఫర్ట్ లేదు. అంటే మీకు నేను ఎలా కనపడుతున్నాను? ఎఫర్ట్ చేస్తున్నట్టుగా కనపడుతున్నాను కదా, కంఠం వస్తుంది, మాట్లాడుతున్నాను, ఏదో పుస్తకం చూస్తున్నాను, ఏదో చేస్తున్నా కదా, అలా అనిపిస్తుంది చూసి వాడికి. సో నాకు అసలు నో ఎఫర్ట్. నేనంటే నా గురించి చెప్పట్లేదు, అదే ఎగ్జాంపుల్. ఎంటైర్లీ ఎఫర్ట్లెస్, ఇట్స్ ఎన్ ఎఫర్ట్ వితౌట్ బీయింగ్ ఎన్ ఎఫర్ట్. అది సాధన అంటే. ఏ సాధన సాధనయే కాదు, అది ఏ యథార్థమైన సాధన. బాగుందా వాక్యం? సో అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన గేమ్, ఫన్ గేమ్, మీరు కనుక అభ్యాసం చేస్తే మీ తరఫు నుంచి ఎటువంటి ప్రయత్నము, ప్రయత్నం అంటే ఏమిటి? ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అది ప్రయత్నం. ఆ ప్రయత్నం ఏమీ లేకుండానే మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఏమిటంటే అనుభవము, మీ మనస్సు ఈ మధ్యకాలంలో చాలా క్వైట్గా ఉంటుంది అనే అనుభవం కలుగుతుంది. అంటే అర్థం ఏమిటి? మీ మనస్సు మీద సెన్సార్షిప్, అంటే ఈ ఆలోచనలు రావాలి, మిగతా ఇలాంటి ఆలోచనలు రాకూడదు అనే సెన్సార్షిప్ ఏమీ లేదు. దీన్ని పూజ్య స్వామీజీ చాలా అమ్యూజింగ్గా వర్ణించి, చార్మింగ్గా చెప్పేవారు. ఒక ఒక
మత ప్రవక్త ఉంటాడు. అంటే ఇది హిందూ కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధ కావచ్చు, ఎనీ మతం. ఆయన మతానికి సంబంధించిన ఒక గొప్పవాడు అనమాట. ఆయన అలా కూర్చుని ఉంటాడు, మధ్యలో ఇలా ఇలా అనుకుంటూ ఉంటాడు, మళ్ళీ కూర్చుంటాడు ఏకాంతంలో, మళ్ళీ ఇలా ఇలా అనుకుంటాడు. ఏమిటంటే ఆయనకి రాకూడని థాట్ వచ్చిందన్నమాట. అది ఏ థాట్ రాకూడదో అది వచ్చింది. అది వచ్చినప్పుడు అయ్యో ఈ థాట్ వచ్చిందే ఇది పాపం అని అలాగే తల ఆ థాట్ను తోసేసి ప్రయత్నం. అలాగే అదే అండి, అది కాదు అంటే నో కంట్రోల్, యు ఆర్ నాట్ కంట్రోలింగ్ ఇట్, యు ఆర్ నాట్ సెన్స్యూరింగ్ ఇట్. సెన్స్యూర్ అంటే దాన్ని నిషేధించటం, ఇలా నువ్వు చేయకూడదు. యు ఆర్ నాట్ ఇవాల్యుయేటింగ్, మైండ్ని ఇవాల్యుయేట్ కూడా చేయద్దు, ఏమి చేయొద్దు. ఏమంటే మీ బ్లడ్ ఉందనుకోండి, రోజు పొద్దున్నే లేచి బ్లడ్ టెస్ట్ చేసుకుంటారా? చేసుకోరు కదా. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం వస్తే బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు. రోజు పొద్దున్నే లేచి బ్లడ్ టెస్ట్ చేసుకుంటారా? చేసుకోరు. అలాగే ఇవాల్యుయేషన్ ఉంటారంట. ఇవాల్యుయేషన్ చేస్తున్నారంటే యూ స్మెల్ ఏ ర్యాట్ దేర్, ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, అందుకోసం ఇవాల్యుయేట్ చేస్తున్నారు. మీ మనస్సును మీరు ఆ రకంగా ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనస్సు క్వైట్గా తయారవుతుంది. ఈ విధంగా తనంత తానుగా, మీ తరఫు నుంచి ఎటువంటి పుష్ ఏమీ లేకుండగా, తనంత తానుగా మనస్సు శాంతముగా తయారవుతుంది. మీకు పేషెన్స్ ఉండాలి. టైం పడుతుందని అనడం నాకు ఇష్టం కాదు, బికాజ్ ఇట్ ఈజ్ నాట్ అబౌట్ టైం. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ టైం. టైం అంటే ఒక పర్టికులర్ యాక్షన్కి టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దాకా రోడ్డు వేయాలి, 3 రోజులు పడుతుంది, అలాగేదో ఉంటుంది. 1 మైలు దూరం పరిగెత్తుకు రావాలి, అరగంట గంట పడుతుంది, అలా ఉంటుంది. ఇక్కడ ఇటు తెలియదు, యాక్షన్ ఇన్వాల్వ్డ్ చేయాలి. దెర్ఫోర్ ఇక్కడ మనము టైం ఎలిమెంట్ తీసుకురాకూడదు. అంచేతనే నేను అంటాను టైం పడుతుంది అని నేను అన్నాను. మరి ఏమంటాను, పేషెన్స్ ఉండాలి. కొంచెం మీరు పేషెన్స్ ఉంటే మీ మైండ్ తనంత తానుగా మీ తరఫు నుంచి ఎటువంటి పుష్ లేకుండగా, అంటే సాధన చేసేస్తున్నాం మనము అనే సమస్య అనే పరిస్థితి ఏమీ లేకుండగానే, జస్ట్ యూఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, జస్ట్ యూఆర్ అవేర్, మీ మైండ్లో వచ్చేదానికి యూఆర్ అవేర్, అవేర్గా మాత్రమే ఉంటాం. అవేర్ సేమ్ యాజ్ అలర్ట్. మీరు అలర్ట్గా ఉంటారు, మనస్సులో కదిలి కదలికనాన్ని తెలుస్తూ ఉంటాయి. ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఆ రకంగా, ఎప్పుడు అవకాశం వస్తే బస్సులో కూర్చున్నప్పుడు, అయితే కారులో వెనక సీట్లో కూర్చున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు. మెట్లెక్కడం అభ్యాసం చేసినట్లయితే మెట్లెక్కేప్పుడు మీకు ఎవరు తోడు ఉండరు, అందరూ లిఫ్టుల్లో పోతూ ఉంటారు. మీరు చక్కగా మెట్లు ఎక్కుతో మీరు మనస్సుని అభ్యాసం వాకింగ్ మెడిటేషన్ అయిపోతుంది. ఈ రకంగా మీరు చేసినట్లయితే, నేను అలా సాగతిస్తున్నాను అంటే అది మీకు బాగా అనుభవానికి వస్తే బాగుంటుందని అభిప్రాయం. మీరు ఇలా చేసినట్లయితే ఆ మనస్సు సహజముగా తనంత తానుగా శాంతము అగును. అక్కడితో ఆగిపోదండి. మనస్సు నందు ఒక ఉల్లాసము మీకు అనుభవానికి వస్తుంది. లుక్ ఎట్ దట్ ఈస్ ది కీ పాయింట్. మనకి ఉల్లాసం అనుభవానికి రావాలంటే ఏదో మంచి డిష్ ఏదో టేబుల్ మీద వడ్డించడము, లేకపోతే ఏదో డ్యాన్స్ ప్రోగ్రాము, సినిమాయో, ఆటో ఏదో మరొకటో ఏదో భోగం ఉంటేనే ఉల్లాసం అనుభవానికి వస్తుంది. అంటే అర్థం ఏంటి, మనము బాహ్య ప్రపంచముపై ఉల్లాసము కొరకు మానసికముగా ఆధారపడి ఉన్నాము. వీఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్. కాబట్టి మనకు ఉల్లాసం కావాలంటే ప్రపంచం మనని అనుగ్రహించాలి. ప్రపంచం మనకి వరాన్ని ఇస్తే మనకి ఉల్లాసం కలుగుతుంది. ఓకే, కర్మకాండలో మీకు అంటే సంస్కృతం రాదు కాబట్టి మీరు యు ఆర్ సేఫ్. సంస్కృతం వచ్చిన వాళ్ళకి అంతా తెలుస్తూ ఉంటుంది. ఆ మధ్యలో మంత్రం ఉంటుంది, పరంతే దదామి అంటాడు యజమానుడు అనాలి.
మాట యజమానుడు అలా. యజమానుడు ఏమంటాడు వాడికి ఏం తెలియదు. ఊరికే పూజ ఏమిటంటే అక్కడ పట్టుపంచి పట్టు కూర్చున్నాడే కానీ వాడికి ఏం తెలియదు. పురోహితుడే అనేసుకుంటాడు, వరంతే దామి దేహి అని రెండు ఆయన అనేసుకుంటాడు. తనే తుమ్ముకుని తనే నా బొడ్డు అనో ఏదో అనుకున్నట్టుగా వరం తేదదామి దాతు అని రెండు అనేసుకుంటాడు. మామూలుగా అయితే పురోహిత యజమానుడు అలా నేను నీకు వరం ఇస్తాను అని సరే ఇవ్వు అంటాడు. అప్పుడు ఆయన తీసి వరం ఏదో ఇవ్వు అవన్నీ కలిపేసి ముందే మాట్లాడేసుకుని వరం తేదదామి దాతు అని అలా అనేసుకుంటూ ఉంటాడు. ఎనీవే దట్ ఈజ్ ఆల్ ఏ డైగ్రెషన్. అంటే మీరు లోకం లోకమైనా మీకు వరం ఇవ్వాలి, లేకపోతే ఎవరో దేవతలు దేవీ దేవతలు ఎవరో ఒకళ్ళు మీకు వరం ఇవ్వాలి, ఇస్తేనే మీరు ఉల్లాసంగా ఉండగలుగుతారు అనే వాతావరణంలో బ్రతుకుతున్నామా లేదా మనము? ఇప్పుడు అదంతా మారిపోతుంది. బయట మీరు మానసికంగా ఆధారపడ్డం అనే ప్రసక్తి ఉండదు. మీ మనస్సులో ఒక విలక్షణమైన ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు. అది మీకు అనుభవానికి వస్తుంది. ఎప్పుడు ఎప్పుడు అతలాకుతలముగా ఉండేటువంటి మనస్సు ఎందుకనో ఈ మధ్యకాలంలో చాలా శాంతముగా ఉంటుంది అని మీకు అనుభవానికి వస్తుంది. ఎవరి మీద కోపాలు తాపాలు ఏముండవు. కోపాలు తాపాలు ఉన్నాయంటే అర్థం ఏదో వాడు ఏదో మనకి అనుకూలించలేదు అని కోపం తాపం పెట్టుకుంటారు, అక్కర్లేదు. వాడేమిటి అనుకూలించేది ఏమిటి, మనకి ఎవరిలో అనుకూలించక్కర్లేదు అనే ఒక ఒక సినిసిజం కాదు, అంటే ఒక రకమైన నిరాశ నిస్పృహ కాదు. సో టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ సైకలాజికల్ డిపెండెన్స్. మీకు బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మనస్సులో ఒక ఉల్లాసము అనుభవానికి వస్తుంది, ఒక ఆనందం యొక్క అనుభూతి కూడా మీకు కలుగుతుంది. ఏమండి, మానవ జీవితానికి ఈ అనుభూతి పరమార్థం. మనిషి ఈ అనుభూతిని పొందడం ఎరుగడు, అంచేత డబ్బు వెనక పడతాడు. డబ్బు మనకు ఉల్లాసం ఇస్తుంది అనుకుంట, కానీ కొంత డబ్బు పోగేశాక తెలుస్తుంది అది ఉల్లాసం ఇవ్వదు, అది మెడకి ఉత్తరాడు కింద చుట్టుకుంటుంది తప్ప ఉల్లాసం ఇవ్వదు అని తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. అప్పటికీ చేయి దాటిపోయినా దాటిపోవచ్చు. భోగములు ఉల్లాసం ఇస్తాయి అని అనుకుంటాడు. భోగే రోగ భయం. మీరు ఒక రూల్ పెట్టుకోండి, అయితే సిద్ధాంతము యూనివర్సల్ లా ఏమిటంటే భోగే రోగ భయం. భోగం పట్టుకుంటే రోగి అవుతాడు, భోగాన్ని పక్కన పడేస్తే యోగి అవుతాడు. యోగం అంటే జ్ఞానం అని అర్థం. ఓకే, అటు భోగాల వెంట పడకూడదు. ఎప్పుడూ కూడా భోగాల్ని కొంచెం దూరంగా పెట్టడం అలవాటు చేసుకోవాలి. అందరూ కూడా ఇంట్లో గృహస్థులు సన్యాసులు తేడాలే ఉండవు. ఈ లాస్ ఉన్నాయే, ఫిజికల్ లాస్, అవి నాకు అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉంది కదా, ఇది మహాత్ములను ఎందుకు పట్టుకోవడం? మహాత్ముల్ని స్పేర్ చేయాలా అక్కర్లేదు, చేయాలా అక్కర్లేదు, కానీ చేయదు చేయదు, ఇట్ డజంట్ స్పేర్. ఆయన మంచి ధర్మాత్ముడండి, చాలా పూజలు అవి చేస్తాడు, దేవుడికి ఎప్పుడు దానాలు ధర్మాలు చేసే టెంపుల్స్ కూడా కట్టించాడు. ఈ దిక్కుమాలిన డయాబెటీస్ ఆయన్ని వదిలిపెట్టచ్చు కదా, వదిలిపెట్టదు, పట్టుకుంటుంది. అదే రెస్పెక్ట్ ది పర్సనాలిటీ ఉండద్దండి. ఇప్పుడు పోలీసు ఎమ్మెల్యే గారిని పట్టేసుకుంటే ఎలాగా, కారు ఎమ్మెల్యే గారిని వదిలిపెట్టేయాలి, మామూలు మిమ్మల్ని అన్నీ పట్టుకోవచ్చు. అలాగే ఈ డయాబెటీస్ కూడా కొంతమంది మహాత్ముల్ని స్పెషల్ పీపుల్ని రికగ్నైజ్ చేసి వదిలిపెట్టేయాలి కదా. అంత మరీ ఈ పర్సనాలిటీని రెస్పెక్ట్ చేయకపోవడం అలా ఉంటే ఎలాగా, అలాగే ఉంటుంది. డయాబెటీస్ కాకపోతే మరొకటి, హార్ట్ ఆర్ సంథింగ్. కాబట్టి భోగములు మనకి ఉల్లాసమును ఇవ్వలేవు, రోగాన్ని మాత్రమే ఇస్తాయి. ఇక మిగిలినది కర్మ. కర్మ బంధహేతు నష్టరు, కర్మ మోక్షాన్ని ఇవ్వదు. ఇట్స్ ఎ బిగ్ టాపిక్. లోకంలో కర్మ మోక్షాన్ని ఇస్తుందని అనుకుంటారు, అది అజ్ఞానం. మీకు ఉల్లాసము మీ లోపల ఉంటుంది, అది పైకి రావాలి. దానికి ఉపాయం నేను ఎంతసేపు ఇంత ఎలాబొరేట్గా చెప్పాను. మీరు ఆ ఉల్లాసాన్ని మీరు డిస్కవర్ చేస్తారు, మీ లోపల మీకు ఒక ఉల్లాసాన్ని డిస్కవర్ చేస్తారు. అంటే దాంతో మీకు ఏమైపోయిందంటే ఈ ప్రపంచంతో మీకు డిపెండెన్స్ కట్ అయిపోయింది. అక్కడ ఇంక మీరు ప్రపంచం నుంచి అపేక్షించేదేమీ ఉండదు.
రోటీ కపడ మకాన్ మాత్రమే అపేక్షిస్తారు. అది కూడా మీరు అపేక్షించరు. దేహానికి అవసరం పడతాయి, దేహము మనస్సు చూసుకుంటాయి కూడా. లాస్ ఉంటాయి, లా ఆఫ్ ఎంట్రోపీ అని ఫిజిక్స్ లా, థర్మోడైనమిక్స్ లా ఆఫ్ ఎంట్రోపీ, దాని ప్రకారమే మనకి భోజనం వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఇప్పుడు సరిగ్గా 7 అవుతోంది, ఇంకొక గంటలోపు మనందరం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఏం చేస్తూ ఉంటాం? ఫలహారం చేస్తూ ఉంటాం. దాని పేరే లా ఆఫ్ ఎంట్రోపీ, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. రియల్లీ 0th లా, 1st లా, 2nd లా, 3rd లా. ఇప్పుడు నేను చెప్పింది 3rd లా. ఈ 0th లా అంటారేమో, అది 1st లా 2nd లా కనిపెట్టాక కనిపెట్టారు కదా. దాని చేత దాన్ని మళ్ళీ 4th 5th అనడం బదులు దాన్ని మొట్టమొదటి 0లో వేయాల్సి వచ్చింది. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 1st లా, 2nd లా, 3rd లా. 3rd లా ఇది లా ఆఫ్ ఎంట్రోపీ, దాన్ని బట్టే మనకి భోజనం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నేను కొంచెం ఫిజిక్స్ అది మీకు జాగ్రత్తగా మరో సందర్భంలో చెప్తాను. కాబట్టి భోజనం గురించి మీరు చింత చేయొద్దు. ఎంట్రోపీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. మీకు భోజనం ఎంట్రోపీయే పెడుతూ ఉంటుంది, కాదు దేవుడు పెడుతున్నాడు పోనీ అలా కూడా అనుకోవచ్చు మీరు. దేవుడు లాస్ రూపంగానే ఉంటాడు. అంటే ఈ జగత్తు మీద మీరు ఇంకా మానసికముగా ఆధారపడేది ఉండదు. ది కనెక్ట్ అట్ ది బాండ్ స్నాప్స్. జగత్ దాని దారిన అది వెళ్తూ ఉంటుంది, మీరు శాంతముగా ఆనందముగా ఉండిపోతారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి అక్కడి నుంచి వచ్చింది. చూడండి దాని మహిమ, దీన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా మీ హృదయంలో ఒక ఆనందము కలదు, దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. దానికి ప్రాసెస్ చెప్పాను మీకు. అది అనుభవానికి వచ్చినప్పుడే దాని నుంచే మహాకవులు పుట్టిన షేక్స్పియర్, కాళిదాస్ మొదలైన మహాకవులు అటువంటి ఒక విలక్షణమైన అనుభవాన్ని పొందియే వారు గొప్ప గొప్ప కావ్యములను రచించగలిగినారు. సో నాన్ ఋషి కురుతే కావ్యం అని ఎప్పుడైనా విన్నారా? ఏమే ఋషి కానివాడు కావ్యమును తయారు చేయలేడు, నిర్మించలేడు. ఋషి దర్శనాత్, ఆ ఆత్మస్వరూపాన్ని దర్శించకుండగా వాడు కావ్యాన్ని నిర్మించలేడు. నాకు కాళిదాసాదులను అధ్యయనం చేస్తుంటే అబ్బా ఎంత గొప్పగా చెప్పాడా, ఆత్మనిష్ఠుడై ఉంటాడు అనిపిస్తుంది. సరిగ్గా అదే ఫీలింగ్ మళ్ళీ షేక్స్పియర్ మొదలైన మహాత్ములను అధ్యయనం చేస్తుంటే అనిపిస్తుంది. కాబట్టి మీరు ఆ మనస్సును సాక్షిగా పరిశీలించుట ద్వారా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ మహోన్నత స్థితిని మీరు చేరుకోగలుగుతారు. ఎందుకో తెలుసిన అంత సింపుల్ ఇట్ ఈస్, ఎందుకంటే అది మీ లోపలే ఉంది, ఎప్పుడూ ఉన్నది. ఆల్ టైమ్స్ ఇట్ ఈస్ దేర్. నాట్ ఓన్లీ దట్, అది మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. మీరు అటు వేసి వెళ్ళగానే మిమ్మల్ని ఎదురొచ్చి కౌగులించుకుంటుంది. అది ఆ లోపల ఉన్న ఆనందానుభూతి, ఆనందం. కాబట్టి కేవలము సాక్షిత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడం ద్వారా మీరు ఆనందములో భాజనులు అంటే భాగస్వాములు అవుతారు. దాంట్లో మీకు భాగము గలదు, దానిని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. అది మనకి చాలా ముఖ్యం. అది లేకుండా నేను కన్వే చేయగలిగానా పాయింట్? అసంతృప్తి అన్నమాట ఉండాలి. డిస్కంటెంట్ అంటే ద విషన్ మస్ట్ పెనిట్రేట్, అది అందరి జనులు అందిందో లేదో అనే డిస్కంటెంట్ ఉండాలి. విద్యార్థికి ఉండాలి, పాఠం చెప్పేవాడికి ఉండాలి. సో మొత్తానికి సో లెట్ అస్ అస్యూమ్ దట్ యు గాట్ ది పాయింట్. ఆ లోపల ఉన్న ఆ ఉల్లాసం ఆనందం అని అంటూ ఉంటాము, దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోకపోతే సాక్షిత్వమును అనుభవమునికి తెచ్చుకునుట అనగా అదే అవుతారు వన్ అండ్ ది సేమ్. నేను అలాగే కదా వర్ణించుకుంటూ వచ్చాను. అది మీరు అనుభవానికి తెచ్చుకోలేకపోతే నేను పరుషంగా అంటున్నానని మీరు అనుకోవద్దు. జీవితము హృదయము చాలా డల్గా తయారు, లైఫ్ బికమ్స్ వెరీ డల్. ఈ అవుటర్ థింగ్స్ ఉంటాయి చూసారా, ఈ ట్రాపింగ్స్, వీటి వల్ల మన మీకు జీవితంలో
ఆ మహోత్సాహము అది అనుభవానికి రాదు, డల్గా తయారవుతుంది. మీరు పికాసో ఒకటి కొనుక్కొచ్చి పెట్టారనుకోండి, పికాసో అంటే ఓ పెయింటింగ్, కేవలం ఒక 50-10 లక్షల పెయింటింగ్ ఒకటి కొనుక్కొచ్చారనుకోండి, ఏం చేస్తారు? వీటిలో దచ్చిపెట్టుకుంటారు ఆ పెయింటింగ్ను. కొనుక్కొచ్చి చేయాలి దాన్ని గోడకు పెట్టాలి, గోడకు పెట్టి గెస్ట్లకి చూపించాలి. గోడకు పెట్టి మీరు ఒక్కరు చూసుకుంటే కూర్చుంటే కూడా ఏమీ ఉపయోగం ఉండదు. గెస్ట్లని పిలవాలి, వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను ఈ మధ్య పికాసో కొన్నాను మీరు గమనించారా అన్నా అంటే అవి లేదండి అంటాడు. గోడు మొహమాటానికైనా అంటాడు, రెండు చూపిస్తాను అని పికాసో చూపించాడు. అబ్బో ఈ పికాసో చాలా బాగుందండి, వాట్ ఈజ్ ఇట్స్ కాస్ట్, వెరీ గ్రేట్ ఇట్ ఈస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అని ఇవన్నీ అవుతాయి. ఈ తంతు లేకపోతే ఈ తతంగము ఎన్ని రోజులు ఉంటుందో తెలిసినా మీరు నోట్ చేసి పెట్టుకోండి, 1 వీక్ 7 డేస్ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో చెప్పమంటారా? ఆ పికాసో ఇట్ బికమ్స్ ద పార్ట్ ఆఫ్ అవర్ మొనాటనస్ లైఫ్. మన ఉల్లాసం లేని డల్ రొటీన్ లైఫ్లో అది కూడా జాయిన్ అయిపోతుంది. ఇంతకుముందు లైఫ్ వాజ్ డల్ వితౌట్ పికాసో, నౌ లైఫ్ ఈజ్ డల్ విత్ పికాసో. అలా తయారు ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఆ లోపల ఉన్నటువంటి ఆ ఉల్లాసమును డిస్కవర్ చేసుకోవాలి. మీరు అది చేయకుండా, ఆ పని చేయకుండా ఓ దేవాలయం నుంచి ఇంకో దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఒరిగిదేమీ ఉండదు. మరి కొంచెం పరుషంగా చెప్పాను ఏమనుకోకండి, ఇంకొంచెం పరుషంగా కూడా చెప్పమంటారా? ఓ వైఫ్ని విడిచిపెట్టి ఇంకో వైఫ్ని పట్టుకున్నారనుకోండి, అలా చేస్తూ ఉంటారు. వెరీ యాంగ్షియస్ టు గెట్ రిడ్ ఆఫ్ వన్ వైఫ్ అండ్ గెట్ హోల్డ్ ఆఫ్ అనదర్ వైఫ్. ఇట్ కుడ్ బి ది అదర్ వే, ఇఫ్ నాట్ వైఫ్ హస్బెండ్. సో అంటే సరళంగా చెప్పాలంటే ఆ ఇన్నర్ జాయ్, దట్ సాంగ్ ఇన్ ది హార్ట్, హృదయంలో ఒక పాట, ఒక సంగీతం, ఒక ఆనందం, అది లేకపోతే జీవితానికి అర్థమే లేకుండా మీ టెంపుల్స్ రిచువల్స్ ఇదంతా కూడా ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు అప్లిఫ్ట్ యూ. ఆ మాట వాళ్ళు చెప్పరు, ఎందుకంటే కొంత ఎజెండా పెట్టుకుంటారుగా. ఏ ఎజెండా లేనివాడు మాత్రమే చెప్పగలుగుతాడు, దాంట్లో ఉన్న సౌందర్యం అది. ఇంతటి మహిమ, ఇంతటి మహోన్నతమైన స్వరూపస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? వెరీ సింపుల్, సాక్షిణ పురత భాతం లింగం దేహేన సంయుతం. ఎంత సరళంగా ఉందో చూడండి. కాబట్టి మీరు దేహమని మీరు అనుకోకండి. దేహము అని అనుకునే పని దేహం మీతో చెప్పిందా? రా నువ్వు నాతో ఐడెంటిఫై అవు. దేహం చెప్పిందా మీకు ఎప్పుడైనా? దేహం ఎప్పుడైనా ఏదైనా చెప్పిందా మీకు? చెప్పలేదు. మీరు అద్దం ముందు నిలబడ్డప్పుడు నువ్వు బాగుండలేదు అని ఎప్పుడైనా దేహం చెప్పిందండి మీకు? దేహం చెప్పదండి అలాగా. ఎందుకని తెలుసురా? దేహోన జానాతి, దట్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఆఫ్ రమణ మహర్షి, దేహోన జానాతి. ఆ తర్వాత నాకు గుర్తులేదు. సతోన జన్మ, సత్తుకి జన్మ ఉండదు, దేహానికి ఏమీ తెలియదు, దేహానికి ఏమీ తెలియదు. మీరు చాలా అద్భుతంగా అందంగా ఉన్నారనే సంగతి దేహానికి ఏమీ తెలియదు. ఓకే, దేహం చెప్పదు. లేకపోతే దేహము నేను మడి కట్టుకున్నాను అని ఎప్పుడైనా మిగిలిందా దేహము? దేహం చెప్పదు. మీరు అనుకుంటారు నేను పాచి మలినమైపోయినాను మలినమైపోయాను అని దేహం చెప్తుందా? చెప్పదు. మీరు ఊరికే అనుకుంటారు. కాబట్టి దేహంతో మమేకము కారాదు, దాని దారినది నడుస్తూ ఉంటుంది. నన్ను అడిగితే వి ప్రిస్క్రైబ్ ఎ మెథడ్. సో దేహాన్ని యు క్లీన్ ఇట్, ఫీడ్ ఇట్, క్లోత్ ఇట్ అండ్ లీవ్ ఇట్. దానికి తిండి పెట్టి వస్త్రాలను ధరింపజేసి దాని దారిని దాన్ని వదిలిపెట్టు.
అది చిలక వలె ఉంటుంది. ఈ దేహం ఏమవుతుందో, దీనికి రోగం వస్తుందేమో అని మీరు ఇన్సెక్యూరిటీ పెట్టుకుంటే నిజంగా వస్తుంది. కాబట్టి దేహం విషయంలో ఒక రకమైన ఇండిఫరెన్స్ని రికమెండ్ చేస్తారు మహాత్ములు. కానీ ఆ ఇండిఫరెన్స్ ఎలాంటిదంటే, ఇండిఫరెన్స్ అంటే నిర్లిప్తత. అది ఎలాంటిదంటే, ఇండిఫరెన్స్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి కేలస్ ఇండిఫరెన్స్, రెండు జనరస్ ఇండిఫరెన్స్. అంటే మీరు ప్రేమిస్తారు ఆ వ్యక్తిని, కానీ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. అలా కాకుండా ఆ వ్యక్తికి వదిలిపెట్టేస్తారు, వాడు ఏమైపోయినా నాకు లెక్కలేదు, వాడు ఏమైపోయినా నాకు సంబంధం లేదు అని విడిచిపెట్టేస్తారు. దేహాన్ని ఆ రకంగా విడిచిపెట్టమని చెప్పట్లేదు. దేహం ఏమైపోయినా నాకు లెక్కలేదు, రోగం వచ్చేస్తే వచ్చేయి అని, అది మూర్ఖత్వం అవుతుంది. నేను అలాంటి ఇండిఫరెన్స్ చెప్పట్లేదు. ప్రేమిస్తాం, దేహము కంట్రోల్గా అది ఆరోగ్యంగా ఉండాలి, ఉంచుతాము కూడా, కానీ నిర్లిప్తతను అభ్యాసం చేయాలి. జనరస్ ఇండిఫరెన్స్, మీరు ప్రేమగా ఉంటారు కానీ ఫుల్ దాన్ని వదిలిపెట్టేస్తారు. ఇక మనస్సు ఎలర్ట్నెస్, ఎలర్ట్. ఈ ఎలర్ట్ ఉన్నది సాధన చతుష్టయంలో దీనికి ప్రత్యేక స్థానము కలదు. సమాధానము అనే పేరుతో దానికి ప్రత్యేకమైన ప్లేస్ ఇచ్చారు. సమాధానము, బి ఎలర్ట్. ఎలర్ట్గా ఉండాలి అక్కర్లేదండి. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నారనుకోండి, ఎలర్ట్గా ఉంటారా ఉంటారా? ఎలర్ట్గా లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మోటార్ సైకిల్ వచ్చి మీద పెడతాడు. లేకపోతే ఆ రోడ్డు కొంత ఎత్తుగా ఉండి మళ్ళీ పల్లంగా ఉంటుంది, అక్కడ కాలు జారి కాలు మడతపడి వెనుకుతుంది. లేకపోతే మురికి ఎవడో పడేస్తాడు అక్కడ, దాని మీద వేస్తారు కాలు. ఎలర్ట్గా ఉంటారా ఉంటారా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నడిచి వచ్చేప్పుడు ఎంత ఎలర్ట్గా ఉంటారు? అదేవిధంగా బి ఎలర్ట్ అబౌట్ ద మైండ్ అండ్ వాచ్. నేను ఒక ప్రిస్క్రిప్షన్ లాగా చాలా ఎలాబరేట్గా చెప్పుకుంటూ వచ్చాను. మీరు ఆ పని చేసినట్లయితే సాక్షిత్వమునందు బలంగా నిలబడి ఉంటారు. సమాధానము, ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటారు, ఎలర్ట్నెస్ అన్నదే, వాచ్ఫుల్నెస్ అన్నదే. బుద్ధిస్ట్ లిటరేచర్లో చాలా ప్రసిద్ధిగా ఉన్నది మైండ్ఫుల్నెస్. అదే, ఓకే. అది ఏం చేస్తుందంటే సాక్షిత్వమును అది విడదీస్తుంది. ఆ దేహము మనస్సుల్లో కలగాపులగం అయిపోయి ఉన్న సాక్షిత్వాన్ని అలా విడదీస్తుంది. దానికి కఠోపనిషత్తు దృష్టాంతం చెప్పింది, ముంజాదివ ఇషీకాం. ఆ దృష్టాంతం అలాంటి పెట్టి మామూలుగా ఈ తాటి ముంజలు తీసుకొచ్చి మీకు వాడు అమ్ముతాడు చూడండి. ఆ తాటి ముంజ ఎప్పుడైనా మీరు టేస్ట్ చేస్తుంటారు? నేను టేస్ట్ చేయలేదు, నాకు అలా నాకు తెలియదు. అది ఆ తాటికాయని జాగ్రత్తగా కట్ చేసి లోపల అది తీసి దాన్ని అదేదో దాన్ని తినేందుకు ఒక విలక్షణమైన విధానం ఏదో ఉండుంటుంది. చాలా కాషస్గా దాన్ని నోట్లో వేసుకుంటే అది రుచిగా ఉంటుంది, లేకపోతే రుచి ఉండదు. సో ఆ రకంగా కేర్ఫుల్గా తీయాల్సి ఉంటుంది. ఆ విధంగా దేహము మనస్సుల నుండి ఈ సాక్షిని కేర్ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కలగాపులగం ఉన్నదాన్ని ఇలా ఉన్నదాన్ని ఇలా చేయాలి. సాక్షి, దేహము, మనస్సు, దిస్ ఈజ్ ది జాబ్. ఫస్ట్ లైన్ ఐఎమ్ డన్. ఒక్కసారి అర్థం చెప్పేద్దాము. దేహేనా దేహముతో సంయుతం కూడి ఉన్న లింగం, లింగ శరీరము అనగా మనస్సు మొదలైనది సాక్షిణ, సాక్షి చైతన్యమునకు పురత ఎదుట హాతం ప్రకాశిస్తోంది. సాక్షిణ పురతో భాతం, భాతి అనుందా? గుడ్, దట్ ఈస్ బెటర్. ఈ పుస్తకంలో భాతం అనుంది, కానీ టీకాకారుడు ఎలా ఏ పాఠాన్ని స్వీకరించాడు? భాతం అనే పాఠాన్ని స్వీకరించాడు. అంటే టీకాకారుడికి దొరికిన మాన్యుస్క్రిప్టులో భాతం అనుంది. మాన్యుస్క్రిప్టులు చూసి రాశారు ఈ భాష్యాలు, అంచేత అక్కడ భాతం అనుంది. ఈ టీకాకారుడు దానినే స్వీకరించాడు. ఈ టీక ఎవరిదా అని చూస్తున్నా, బ్రహ్మానంద భారతి అనే మహాత్ముడు నా పుస్తకంలో ఉన్న సంస్కృత టీక.
కాబట్టి భాతం, లేకపోతే భాతి ఇది ఈక్వల్ గుడ్, భాతి ప్రకాశిస్తోంది. అక్కడికి ఫస్ట్ లైన్ అయిపోయిందండి, సెకండ్ లైన్ రావాలి. అయితే నాకు ప్రశ్నలు ఇచ్చారు కొంతమంది, ఈ ప్రశ్నలు వాళ్ళు పాపం స్వామీజీని ప్రశ్నలు ఇచ్చేయాలనే ఉత్సాహంతో వాళ్ళు ఇచ్చినవి ఏం కాదు, నేను కోరితే ఇచ్చాను, నేను ఎంకరేజ్ చేస్తే ఇచ్చారు. కాబట్టి వాటిని సమాధానం చెప్పడం నా ధర్మం. ఈ ప్రశ్న చూడండి, సావధానత చిత్త సమాధానము వివరించండి. ఇప్పుడు దాకా చేసింది అదేగా, ఒకటే. ఓకే, చిత్త సమాధానము అని అన్నారు, ఆ చిత్త డ్రాప్ చేయండి. సమాధానం ఇది ఎలా ఉంటుందంటే, సాక్షికి చిత్తానికి మధ్యన పెద్ద ఫిజికల్ డిస్టెన్స్ ఏమి ఉండదు. మీరు ఎలర్ట్గా ఉంటే సాక్షి, ఎలర్ట్నెస్ లేకుండగా మనస్సు ఎటు గెంతులు వేస్తే మీరు అటే గెంతులు వేశారనుకోండి, అది ఎలర్ట్నెస్ లేదు అని అర్థం. మీరు కోపం వచ్చిందనుకోండి, మీకు ఎలర్ట్నెస్ లేదు, కోపం వస్తే ఎలర్ట్నెస్ లేదు. కోపం రాబోతో ఇరిటేషన్ వస్తుంది అని తెలిసి ఎందుకు ఈ కోపం వల్ల సాధించిందే ఉంది, ఇంతవరకు సృష్టిలో ఎవడు కోపంతో సాధించినది ఏదీ లేదు, తన కోపమే తన శత్రువు అని గుర్తుకొచ్చింది అనుకోండి, మీరు అలర్ట్గా ఉన్నారని అర్థం. అది గుర్తుకు తర్వాత వచ్చే ముందు తిట్టుకోవడం అయిపోయిన తర్వాత గుర్తుకు వచ్చింది అనుకోండి, అంటే మీరు అలర్ట్గా లేరు. అలర్ట్నెస్ సమాధానము, దాని గురించే చెప్పాడు. ఆత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవతేనో వచనము గలదు బృహదారణ్యక ఉపనిషత్తులో. ఆ ఆత్మ సచ్చిదానంద ఆత్మయేనా? అవును. ఇంకా వివరించడము చూద్దాము, ఇప్పుడున్న ప్రకరణం కదా. జ్ఞాని ఆత్మయే అది మనం ఇంతకుముందు వివరించినాము, ఇప్పుడు పాఠంలో కూడా సాక్షియే జ్ఞాని, సాక్షియే ఆత్మ, జ్ఞాని కాదు సాక్షియే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ. ఈ సత్యము తెలుసున్నవాడు జ్ఞాని. కాబట్టి జ్ఞానియే ఆత్మ అనే మాటను వివరించినట్లే అయినది. ఒకే ప్రయత్నంలో మూడు ప్రశ్నలను మనం ప్రక్కన పెట్టగలిగినాము. ఇక అస్థిసిద్ధము భాతిసిద్ధము అంటే అది కనపడుతోందండి, కనపడుతోంది అంటే భాతి, కానీ లేదు అంటే నా అస్థి. భాతి కానీ నా అస్థి, భాతి అంటే భాతిసిద్ధము, నా అస్థి అంటే అస్థిసిద్ధము కాలేదు. సినిమా అవునా, ఉంది కానీ కనబడుట లేదు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు లేడనుకోకండి. ఇప్పుడు మా అమ్మగారు చెప్పారు నాకు, సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. నేను చిన్నప్పుడు చిన్న చిన్న గుర్తులు ఉంటాయిగా, అందరికీ ఉంటాయి ఉండవో, నాకు ఉన్నది. సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఒకసారి నేను మా అమ్మగారిని అడిగాను, అంటే సముద్రంలో వెళ్ళిపోతాడు అని చెప్పారు. మొన్నాడు ఉదయమే సముద్రంలోంచి మళ్ళీ బయటకు వస్తాడు, అంచేతనే తడితడిగా ఉంటాడు. పొద్దున్నే ఎలా ఉంటాడు సూర్యుడు, తడితడిగా ఉంటాడండి. ఆ హిమము, హిమ బిందువులు, పాగు ఇవేవే ఉంటాయి కదా, చిత్తడిగా తడితడిగా ఉంటాడు, ఎందుకని సముద్రంలోంచి వచ్చాడు కనుక అలా చెప్పారు. సో మొత్తానికి ఏదో చెప్పారు వాటేవర్. సో సూర్యుడు మటుకు ఉంటాడు, సముద్రంలోకి ఏమి వెళ్ళిపోతూ ఉంటాడు కానీ కనపడ్డ. అస్థి నా భాతి, అస్థి సిద్ధము కానీ భాతి సిద్ధము కాలేదు. లోకం ఇలా ఉంటుంది. సో ఆత్మ దగ్గరికి రండి, ఆత్మ ఒక్కటే అస్థి భాతి. ఆత్మ ఉంది, ఎప్పుడూ ప్రకాశిస్తూ తెలుస్తూ ఉంటుంది, అస్థి భాతి. ఏకరూపత అంటే ఏమిటి? ఏకరూపత అంటే సందర్భాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు ఉన్న ఒక స్వామి, గొప్ప మహాత్ములు ఆయన, గొప్ప జ్ఞానులు ఆయన చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి అండం, కాళహస్తి వచ్చి కాళహస్తీశ్వరుడు అండం, ఏదో ఆయన వేరు ఈయన వేరు అన్నట్టుగా. వేరేమీ కాదు, ఏది ఏ పరమాత్మ వెంకటేశ్వర స్వామి రూపంగా దర్శనమిస్తున్నారో
అదే పరమాత్మ కాళహస్తీశ్వరుడుగా దర్శనమిస్తున్నారు, వేరు కాదయ్యా బాబు అని చెప్పారు. దాన్ని ఏకరూపత అని అంటారు. చూసారా, ఆ ప్రశ్నలు కూడా వెళ్ళిపోయాయి. సత్ అంటే ఆత్మ, బ్రహ్మ కర్మలు చేయదు, చేయించదు. కరెక్ట్. ఒక ఆలోచన పుట్టడం కర్మయా? ఎస్. ఆలోచన కదలిక. కాబట్టి క్రియ, మీ అభిప్రాయం కర్మ శబ్దానికి అర్థం అది ఒక యాక్షన్ అవునా కాదా? ఎస్. థింకింగ్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్షన్. ఐ థింక్, ఐ స్పీక్, ఐ డూ. డూ యాక్షనే కదా, స్పీక్ యాక్షనే, థింక్ యాక్షన్. మనసా వాచ కర్మ మొత్తం అంతా కూడా యాక్షనే. కానీ థింకింగ్ అన్నది చాలా సూక్ష్మమైన కర్మ, క్రియ. క్రియ కర్మ అంటే రిచువల్ అనే అర్థం వస్తూ ఉంటుంది. క్రియ డూయింగ్ అది చాలా స్థూలమైన క్రియ. స్పీకింగ్ ఈ రెండింటికి మధ్యలో పార్ట్లీ స్థూలము పార్ట్లీ సూక్ష్మముగా ఒక ఒక గ్రేడేషన్. ఓకే, సత్తు ద్వారా కూడా మనిషికి ఆలోచన పుట్టవచ్చా? సత్తు నుంచి ఆలోచనలు ఏమీ పుట్టవండి, సత్తు ప్రకాశింపజేస్తుందంటే. సత్తు ఉన్నదానిని ప్రకాశింపజేస్తుంది, సత్తే చిత్తు. ఇప్పుడు దీపం ఉంది, ఆ దీపం నుంచి ఇక్కడ ఏమీ పుట్టవు. ఇక్కడ నేను పెన్ను తీసుకు రాశాననుకోండి, ఆ రాసింది దీపం నుంచి పుట్టుతుందా? పుట్టదు. నేను రాశాను, నా మనస్సు నుంచి పుట్టింది. మరి దీపం ఉన్నదానిని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఆత్మ నుండి ఏది పుట్టదు, మనస్సు నుంచే పుడతాయి. మనస్సులో వాసనలు ఉంటాయి. వాసనలు అంటే సంస్కారములు, అంటే ఇంప్రింట్స్ అనమాట. ఇంప్రింట్ అన్నదానికి దృష్టాంతము, మీరు ఎప్పుడైనా మన పల్లెటూళ్ళలో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారా? ఎప్పుడైనా సాయంకాలం పోస్ట్ వచ్చిన వెంటనే ఆయన అదేదో గన్ను లాంటిది ఒకటి తీసుకుంటాడు, ఇంత పొడుగుంటాడు. ఇటు పక్కన ఒక నల్లటిది, దాంట్లో ఇంకో ఏదో వేసి పెట్టుకుంటాడు. అక్కడ కొడుతూ ఉన్నాం, ఇక్కడ కొడతాడు, అలా కొడతాడు. చూసారా, దాన్ని ఇంప్రింట్ అంట. పడుతుంది, నల్లగా పడుతుంది కదా సర్కిల్, దాంట్లో ఏముందో కనపడదు, ఏవో ఉంటాయి. అది అఫీషియల్గా అలా కొట్టేస్తాడు. అవునండి, అది ఇంప్రింట్ అంటే గట్టిగా ప్రింట్ అవుతుంది. అలాగే మనస్సులో కూడా రాగము ద్వేషము ఇలాంటి ఇంప్రింట్స్ ఉంటాయి. గ్రూవ్ లైక్ ప్యాటర్న్స్ ఉంటాయి, బట్ థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ఆలోచన పద్ధతులు అవి మనస్సులో ఏర్పడతాయి, అవి ఫిక్స్ అయి ఉంటాయి. అక్కడ వాటి నుంచి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆ పుట్టిన ఆలోచనలను సాక్షి చైతన్యము ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ నేను రాస్తుంటే ఆ దీపము ప్రకాశింపజేసినట్లుగా. అంతే తప్ప సచ్చిద్ ఆత్మ నుండి ఆలోచనలు పుట్టవు. అలాంటి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనను వేరే ఆలోచనల నుండి భిన్నంగా తెలుసుకోవటం ఎలాగా? ఆలోచనలన్నీ భిన్నంగానే ఉంటాయి. ఒక ఆలోచన ఇంకో ఆలోచన అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది, ఏదో సమ్ ప్లాస్టిక్ ఐటాలు వచ్చాయి, అది ప్లాస్టిక్ అని తెలుస్తూ ఉంటుంది. ఈ లోపల పువ్వులు కొట్టుకొచ్చాయి, ఇవి పువ్వులు అని తెలుస్తూ ఉంటుంది. ఆలోచనలు భిన్నంగానే ఉంటాయి. మీరు ఏదో ధోరణిలో ప్రశ్న రాశారు తప్ప ఆలోచనలు విడివిడిగానే ఉంటాయి. అవి భిన్నముగా ఉన్నవని, అది మనస్సేనని, స్వరూపము కాదని తెలుసుకునేది సాక్షి. మంచి విచారం. రెండో లైను మళ్ళీ ఆదివారం ఇంకా క్లాసులు కంటిన్యూ అవుతాయి. నేను వచ్చేసానుగా కాబట్టి ఇప్పుడు ఇంకా కంటిన్యూస్గా నేను మళ్ళీ అనౌన్స్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. వచ్చే ఆదివారము దృగ్దృశ్య వివేకం క్లాసులో ఆ కింద లైన్ ఫినిష్ చేస్తా. రేపు వచ్చే శుక్రవారం మనం విష్ణు సహస్రనామాలను చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యం వకన్యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృతాత్.
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.